పతివ్రత వాల్మీకి రాయలేదు మీ చరిత రామాయణ గాథ కాదు మీ చరిత శీలానికి సీతలే సావిత్రి మాతలే సుగుణాల ఇంతులే సుమతి దమయంతులే పతివ్రత పతివ్రత శ్రీనివాసుడు దయవల్ల ఈ శ్రీనివాసుడు నా కూతురు మెళ్ళో తాళి కడితే నా కూతురు జీవితం ఫోటోకి ఫ్రేమ్ కట్టినట్టుంటుందని ఎంత దూరం వచ్చానండి. అమ్మాయి ఫోటో నాకు కావాల్సింది పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదండి, పాస్ బుక్ లోని అకౌంట్. మా వాడి రేటు ఎంత పొలుగుతుందో చెప్పాం కదా. చెప్పారండి, కానీ తిరుపతి కొండ మీద మీరున్నారు, కింద తిరుపతిలో మేమున్నాం. మీరు కాస్త దిగొస్తే నాకు భూమి పుట్ట ఎంతుందో మీకు తెలుసుగా. నా తర్వాత ఆస్తింతా ఎవరు చేరుతుంది? మీ కూతురు కడుపున పుట్టబోయే బిడ్డలకే కదా. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు. కనుక 50,000 ఇప్పించండి. ఈ పుచ్చంకాయ కింత రేటా? సేవ సేవ. పిల్లకు చదువు తక్కువ అనుకుని అలా అడుగుతున్నారేమో. మా అమ్మాయి బిఏ పాస్ అయింది బాబు. కాలేజీలో చదివిందా? గుడ్ గాడ్, ఆ సంగతి ముందు చెప్పలేదే. నేనేదో పల్లెటూరు పిల్ల అనుకున్నాను. పల్లెటూరుది అయితే ఆమె కింద బొట్టు కాటుగా సరిపోతుంది. చదువుకున్న పిల్లకి పౌడర్లు, స్నోలు, లిప్స్టిక్స్, అబ్బాబ్బా ఎంత ఖర్చు. పైగా మీ అమ్మాయికి 18 సంవత్సరాలు అంటున్నారు, ఇంకో 82 సంవత్సరాలు భరించాలన్నమాట. బాపురే పోనీ ఓ పని చేయరా అబ్బి, 82 సంవత్సరాలు దాన్ని చేసుకో, 18 ఏళ్ళు పోషిస్తే సరిపోతుంది, ఖర్చు ఉండదు. బామ్మగారు మీ పని మీరు చూసుకోండి. ఇందాక నుంచి చూస్తున్నాను. పాపం ఆయన పిల్లనిద్దామని వస్తే మీ ఇద్దరు ఆయన అలా కుమలు పడుస్తారేంటి? ఒరే అబ్బాయి, నీ అంట నీ ఇంటికి రావలసిన పిల్ల నీ చిటికి నీళ్ళు పట్టుకుని ఒద్దిగా రావాలరా, అంతేకాని వేలకు వేలు పట్టుకుని దర్పంగా కాదు. చాలు చాలా అమ్మ చెప్పొచ్చా, ఒడ్డు నిలబడి అంతా నీతో చెప్పేవాళ్లే. కావాలంటే నీ మనవడికి ఇచ్చి కట్నం ఎక్కడ పెళ్లి చేసుకో. వెళ్ళరా, ఇదిగో చూడండి 70,000 దెంబడి తగ్గం. మరీ అంత కష్టం అనిపిస్తే ఒక దండం పెట్టి వెళ్ళండి. అమ్మా, సంతకెళ్లి కుమ్మి ఎద్దును కొనబోయాను. నాకు ఒక్కగానొక్క కూతురు, చదువుకుంది, అందగత్తె కూడాను. ఇప్పుడు అక్కడ జరిగిన మాటల్లో మీకు మనవాళ్ళు ఉన్నారని తెలిసి. అయ్యో బాబు, పెళ్లి కావాల్సిన నా పెద్ద మనవడు ఏం చదువుకోలేదు మరి. ఇప్పుడే కదా బామ్మగారు చదువుకున్న వాడిని చూశారు. నా బిడ్డ భవిష్యత్తు బాగుపడాలంటే చదువు ముఖ్యం కాదు, సంస్కారం అని అర్థమైంది నాకు. మీ ఇంట్లో అడుగు పెడితే నా బిడ్డ సుఖపడుతుందన్న నమ్మకం నాకు ఏర్పడిందమ్మా. సంతోషం. నా మనవడికి కూడా ఒక మాట చెప్పాలిగా, వాడిప్పుడు పని మీద పట్నం వెళ్ళాడు. పట్టుకోండి.
సంచులు అన్నీ ఉన్నాయో చూసుకోండి. థ్యాంక్స్ అండి. అంటే చాలా కృతజ్ఞురాలిని అని. పాప మీకు చాలా శ్రమించినట్టున్నాను. దాంతే ఉండదండి. పార్వతి ఏమైందే? మీరటు బస్సు ఎక్కారు, ఈవిడిటి మంచం ఎక్కారు, ఆయాసం తిరగబెట్టింది. అయితే మీ అమ్మాయికి మందులు రాసిచ్చి గంటయింది. ఇంతవరకు మీ అమ్మాయి వస్తేనా? ఏమిటమ్మా ఎంత ఆలస్యం? ముందా మందులు ఇటువమ్మా. ఎంతకీ ఎత్తినవరు? ఓ రౌడీ. రౌడీయా? ఏం కాదు నాన్న. ఓ రౌడీ నా బ్యాగ్ పట్టుకుని పారిపోతుంటే ఈయన వాడిని చితకతన్ని నా బ్యాగ్ నాకు ఇప్పించారు. చాలా కృతజ్ఞుడి బాబు. ఎంతకీ మంది ఎవరు? దిబ్బల పాలనండి, వస్తాను. అలాగ బాబు, దిబ్బల పాడమా? ఎవరి తాలూకా? నారాయణమ్మ గారి మనవండి, వస్తాను. అలాగ బాబు, నారాయణమ్మ గారి మనవడవా? కొంప తీసి ఆవిడ గారి పెద్ద మనవడవి కాదు కదా? నేనెవరి కొంప తీయలేదు కానీ ఆవిడ పెద్ద మనవండేనండి, వస్తాను. అలాగ బాబు, మరి ఆ మాట చెప్పవే, లోపలికి రా బాబు. వద్దులే. రా బాబు. వద్దులండి. రమ్మంటుంది. వద్దులండి. రా బాబు. ఏమండి, నా కొడుకు, నా కొడుకు, కొడుకు. ఏమే, మన అమ్మాయికి సంబంధం చూడడానికి వెళ్ళొచ్చాను కదా. ఇతను ఎవరో కాదు, మన కాబోయే అల్లుడు. అవును బాబు, మా అమ్మాయి సంబంధం దృష్ట్యా మీ బామ్మగారిని కలిశాను. కానీ నువ్వు అప్పుడు అక్కడ లేవు, దైవేచ్ఛా నువ్వే ఇక్కడికి వచ్చావు. ఆవిడ ఒప్పుకున్నారు, ఇక నువ్వు అంటే చాలు. ఒప్పుకున్నారా? అయితే నేను కొంచెం ఆలోచించాలండి. ఎందుకు? నీకేమైనా కట్నం ఇవ్వనని? కట్నం ఇచ్చేటటువంటి అసలు నేను పెళ్లి చేసుకున్నాను. మరైతే చదువుకోలేదని సందేహమా? మా అమ్మాయి బిఏ చదువుకుంది బాబు. అదే కాస్త ఇబ్బందిగా ఉందండి. వారేమో అంత పెద్ద చదువు చదువుకున్నారు, నేనేమో ఒట్టి. కావచ్చు, విద్య కంటే గుణం ముఖ్యం. ఈ పెళ్లికి ఒప్పుకో బాబు. నేను ఒప్పుకోవచ్చు అనుకోండి, కానీ చదువుకున్న వారు వారు ఒప్పుకోలేగా. అమ్మాదేవి, నువ్వేమంటావమ్మా, ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? నానా, మీ ఇద్దరి మాట నేను ఎప్పుడైనా కాదా నానా? మీ ఇష్టమే నా ఇష్టం. మా అమ్మాయి ఒప్పుకుంది, మరి మీరు? మీరు ఒప్పుకున్నారు, వారు ఒప్పుకున్నారు, వీరు కూడా ఒప్పుకున్నారు, బామ్మ ఒప్పుకుంది, నేను ఒప్పుకున్నాను. దాందే ఉందండి. అలాగే వెళ్ళొస్తాను మామయ్య, వెళ్ళొస్తాను అత్తగారు, వెళ్ళొస్తాను పెళ్ళగారు. వదలు. రిక్షా వాడిని నన్ను కొడతావా నువ్వు? ముందు మా యూనియన్ వాళ్ళని తీసుకొచ్చి నీ పని చెప్తాను. వాడి సంగతి నేను చెప్తాను. Thank you.
సభ్యుడు. ఏమిట్రా ఆఖరిలో ఇంత దెబ్బ కొట్టేశావు? నిజంగా పడిందనే. ఐఎమ్ సారీ రా. నువ్వు మాత్రం ఇక్కడ నిజంగా కొట్టలేదేటి. పర్లేదులే. ఒరే తమ్ముడు, మనం ఈ మాత్రం కొట్టేసుకోలేదనుకో, ఆ రిక్షావాడు యూనియన్ మనుషులను తెస్తానంటున్నాడు. పట్నంలో యూనియన్ మనుషులంటే ఒరే పక్కలిరగదన్నీ అమ్ముఠా అని మన ఊళ్ళో చెప్పారా, నువ్వెక్కడ ఇబ్బందుల్లో పడిపోతావు అని. సరే వెళ్ళ పద. అవతలకి పోయిన వాళ్ళు యువతలకు రాలేదు, ఏమయ్యారిద్దరు? అన్నయ్య అసలు పట్నం ఎందుకు వచ్చావు? కాలేజీ మూసేస్తున్నారు కదా, నిన్ను ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను రా. కానీ దారిలో చాలా ఆలస్యం అయిపోయిందిరా. ఎందుకు? ఏం జరిగిందన్నయ్య? ఇక్కడ ఓ అందమైన చదువుకున్న అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానంటుందిరా. అయితే నేను చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఏమిట్రా, నీకేమైనా మర్చిపోయిందా? ఎంత చదువు చదివి పల్లెటూరు పిల్లని చేసుకుంటే నలుగురు నవ్విపోతారు. అది కాదు బామ్మ, ఇన్నాళ్ళు నువ్వు రెక్కల ముక్కలు చేసి మమ్మల్ని పెంచావు. ఆ రాబోయే వదిన ఎలాగూ చదువుకున్న అమ్మాయి, నేను చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటే పొరపాటు వాళ్ళిద్దరికి వంట వరకు తెలియదనుకో, అప్పుడు మా ఇద్దరితో పాటు వాళ్ళకి చాకరీ చేయాల్సి వస్తుంది. కనుక నేను వంట వరకు తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. వంట వరపు ఏడ్స్ మొహం గడుకున్నట్టే ఉంది. ఇద్దరి కాఫీ కలపడానికి ఇంత గంగాడవా? ఇటు బూ నా బొంద. మాకు కట్న కారకులు అక్కర్లేదు, అబ్బాయి పెళ్లి మాత్రం బాగా జరిపించాలి. ఓ ఘనంగా తప్పకుండా జరిపిస్తాం. చూడండి, పెళ్లి కూతురు వచ్చేలోగా అబ్బాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. ఏం చదువుకున్నావు బాబు? అగ్రికల్చర్ బీఎస్సీ అండి. అంటే ఎంత బాగుందో విన్నావేరే సావిత్రి. మీ ఎత్తింత బాబు? 5 అడుగులు 11. ఏమిటా తప్పుడు? అదిగోనమ్మా పెళ్లి కూతురు. పెళ్లి కూతురా? పెళ్లి కూతురు లక్షణంగా ఉంది. నువ్వు అప్పుడే వచ్చేసావా? నువ్వు రాకముందే రికార్డు వేసి తమాషా చేద్దాం అనుకున్నాను. సరే రా, నీకోసం ఏ రికార్డు వేస్తున్నాను. ఇప్పుడే పాట. ఏ, ఈ పాట నీకు నచ్చలేదా? మా బామ్మకు చాలా ఇష్టం. మా బామ్మ కోపం వచ్చినప్పుడల్లా ఈ పాటే వేస్తుంటాం. అయితే ఇప్పుడు మనం ప్రేమించుకుంటున్నాం కదా, ఆ ప్రేమ బామ్మకు తెలియకుండా ఉండాలని. వెరీ స్మార్ట్. ఏమిటి? మీరు చాలా గట్టివారని అర్థం. ఓహో, అదా, నన్ను తిడుతున్నావేమనుకున్నాను. చూడు దేవి, నాకు తెలిసిన భాషలో నన్ను తిట్టినా పర్వాలేదు, కానీ నాకు తెలియని భాషలో నన్ను పొగిడితే ఒళ్ళు మండిపోతుంది. ఏమే పిల్ల, మీ ఆయన బాగా చదువుకున్నాడంటగా? అవును. నువ్వెంత అదృష్టవంతురాలువే, మీ ఆయనకు ఉద్యోగం వస్తుంది, నువ్వు పట్నం వెళ్తావు, నీదంతా రాజభోగమే తల్లి. ఏమండి, మనం పట్నం ఎప్పుడు వెళ్ళిపోతున్నాం? పట్నమా?
అక్కడ మనకేం పని? మా ఊళ్ళో వాళ్ళంతా నువ్వు చదువుకున్న వాడిని పెళ్లి చేసుకుంటున్నావు, నేను చక్కా పట్టణంలో కాపురం పెట్టేయచ్చు అన్నారు అందుకని. ఓహో అలాగా. కానీ నేను చదివింది అగ్రికల్చర్ బిఎస్సీ, అంటే ఆ చదువు ఇక్కడ వ్యవసాయం చేయడానికే పనికొస్తుంది. ఏమండి బిఎస్సీ అంటే ఎన్నో క్లాస్? అది ఎన్నో క్లాస్ అంటే 15వ క్లాస్. అయితే ఇంకేమిటండి, 3వ క్లాస్ చదివిన మా శకుంతలే పట్నంలో పెద్ద ఆఫీసర్ ఉద్యోగం చేస్తుంది. మీరు 15 క్లాసులు చదివారు కదా, మీకు ఇంకా పెద్ద ఉద్యోగం వస్తుంది. నీ లెక్క ప్రకారం 3వ క్లాస్ చదివిన దానికి పెద్ద ఆఫీసర్ ఉద్యోగం వస్తే నేను పెద్ద చదువు చదివాను కదా, అందుకని రోడ్డు మీద పులుకులు బజ్జీలు వేసుకుని బతకాలన్నమాట. చూడలి, నేను ఒక విషయం చెప్పనా, నాకు వ్యవసాయం చేయటువంటి ఇష్టం, అది నా వృత్తి. పైగా ఇక మాకు 3 భూములు ఉన్నాయి. అలాగా? ఇదేమిటండి కింద పడుకుంటున్నారు? ఏలే శ్రీదేవి, నేను నిద్రలో దొర్లుతాను. ఒకసారి ఏం జరిగిందంటే, నేను మన ఇంట్లో పడుకుని మున్సిఫ్ గారి వరండాలో తేలాను. అందుకని నువ్వు పడుకో, నువ్వు పడుకో. పోనీ ఒకవేళ బామ్మ గారే పట్నం వెళ్ళమన్నారు అనుకోండి. నన్ను మా నాన్న విడిచిపెట్టి మా బామ్మ ఒక క్షణం కూడా ఉండలేదు. చూడాలి, పైగా మా అమ్మ నాన్న 3 ఏళ్ళప్పుడే పోయారు. 3 ఏటికి వాళ్ళు పెళ్లి చేసుకుని ఇద్దరిని కన్నారా? అదిలాగబ్బా, ఎవత్రా ఇది? మర్చిపోయారా? నేను మీ ఆ విషయంలో డౌట్ లేదు, లోపల పెట్టు. మా అమ్మ నాన్న పోయింది వాళ్ళ 3 ఏళ్ల వయసులో కాదు, నాకు 3 ఏళ్ళప్పుడు. ఓహో అలాగా. అయితే మనం పట్నం వెళ్ళడం లేదు. చూడలేటమ్మా, మా వదిన కూడా నాలాగే చదువుకున్నావిడ, పైగా పట్నం పిల్ల, అలాంటి ఆవిడే ఈ పల్లెటూరు సర్దుకుపోతుంది. నువ్వేం పట్నం పట్నం అన్నావు అనుకో, నలుగురు నవ్వుతారు. ఏమిటి ఆలోచిస్తున్నావు? అవునా, మర్రా. సావిత్రి, శ్రీదేవికి పట్నం వెళ్తామనేంత వరకు మనం వెళ్తామనకూడదన్నారు బావగారు. ఉండు, అక్కేం చేసిందో చూద్దాం. దేవి, ఏడుస్తున్నావు ఎందుకు? మిమ్మల్ని కట్టుకున్నందుకు. చూడండి, మా ఇంట్లో నేను ఒక్కరోజు కూడా వంట చేసింది లేదు, కనీసం పొయ్యి కూడా వెలిగించలేదండి. నువ్వు మందుల షాప్ లో డబ్బు సంచి పోగొట్టుకున్నప్పుడే అనుకున్నాను నువ్వు చాలా సుకుమారివని. మీరు ఆ రౌడీని పట్టుకుని చెక్కేస్తుంటే నేను కూడా అనుకున్నాను ఏ హోటల్లోనో కుక్క అయి ఉంటారని. కుక్క అంటే వంటవాడని? ఓహో, నన్ను తిడుతున్నావేమో అనుకున్నాను. మొగుడంటే నీకెంత ప్రేమే. ఏమిట్రా, ఏం జరిగింది? ఏం లేదు బామ్మ, ఈ సుకుమారి ఉల్లిపాయలు తరగటానికి బదులు చెయ్యి కోసుకుంది పాప. అయ్యయ్యో, వంటింట్లో ఇదంతా సహజం రా, నువ్వులేమ్మా నేను చేస్తాలే. నువ్వు ఉండు బామ్మ, ఇన్నాళ్ళు మాకు వంట వండి పెట్టింది చాలు, గానీ కూరలుచ్చా కూడా నువ్వు చేయడం ఏమిటి? నువ్వు పర్వాలేదు లేరా చిన్న పిల్ల, నువ్వులేమల్లే. నువ్వు పదవే పని చేసుకుంటుంది, పడిపోతాను. అక్క ఏమిటి? మనం తాళి కట్టించుకున్నందుకు ఇక్కడైతే ఎగతాళే మిగులుతుంది, అదే పట్నంలో అయితే పోయి ఉండదు, పొగుండదు, పిడకలుండవు, అన్నిటికీ స్విచ్లే కదక్క. ఏంటక్క పాపం పిడకలు చేస్తున్నావా? అయ్యయ్యో, నీ చేతులు వాసనైపోతాయి. ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అత్తగారింట్లో అన్ని పనులు చేసి సీతామహాలక్ష్మి అనిపించుకోన్నారు కర్మ, ఈ పేడ ఇంత కప్పు కొడుతుందని నాకేం తెలుసు. అక్క, నీ పెట్టి తెచ్చాను సెంటు. ఇప్పుడు పేళ్ల చేతులు పెట్టు. చూసావక్క, సీసాడు సెంటు పోసాం. ఈ పల్లెటూరులో ఇంత సెంటు కూడా పేడ కంపు కొడుతుంది. అదే పట్నం అనుకో, ఆముదం కూడా ఎర్ర రంగు పులుకొని సువాసన వచ్చేస్తుంటుంది. అయ్యయ్యయ్యో,
ఎర్రగా ఎలా కందిపోయాయో. ఇటిగో ఛీ, ఈ పల్లెటూర్లే అంట. చెంచాడు నెళ్ళకు చాంటాడంత తాడు పట్టుకుని వెళ్ళాడాలి. అదే పట్నం అయితే సుచ్చి నొక్కితే. మీరు వెయ్యి చెప్పండి, లక్ష చెప్పండి, మనం పట్నం వెళ్ళిపోదామండి. అబ్బా, ఈ పల్లెటూళ్ళు సినిమాల్లో చూడడానికే తప్ప మనం ఉండడానికి పనికిరావు. నా మాట విని పట్నం వెళ్ళిపోదా, రండి. పదిన గారు అడగలన్నారు కదా, అడిగారు. మరి పట్నం బయలుదేరదామా? వదిలి అడిగింది సరే, మరి అన్నయ్య ఒప్పుకోవాలిగా. అది కాదు దేవి, పట్నంలో నేనేం చేయగలను చెప్పు. సిమెంట్ రోడ్డు మీద బర్రెలు మేపనా, తారు రోడ్డు మీద ధాన్యం పండించనా? డోంట్ బి స్టూపిడ్. అంటే తెలివి తక్కువ వాజమలా మాట్లాడకండి అన్నా. ఓహోహో, తిట్టేమో అనుకున్నాను. చూడండి, నేను చదువుకున్న దాన్ని, నాకు ఏదో ఒక ఉద్యోగం దొరకపోదు. నేను సంపాదిస్తానంటున్నాను కదా. మరి నేను? మీరు ఇంట్లో ఉండి వంట చేస్తూ ఉండండి. గొప్పగా చెప్పావు దేవి. పంట పండించే రైతును కాదు, వండి వడ్డించే వంటవాణ్ణి చేసుకోవాల్సింది నువ్వు. అది కాదండి, తెలివి తక్కువ వాజ్యంలా మాట్లాడకు. వచ్చే జన్మలోనైనా పట్నంలో పుట్టాలని దేవుణ్ణి ముక్కో. అబ్బా పడగ. కసురుకున్నట్టు మాట్లాడితే ఈయన మరీ కష్టం అంటున్నారు. మీరే దేవుడు అని చెప్పి బ్రతిమాలితే.
నాకు తెలియకడుతున్న అరుంధతమ్మ గారు, ప్రచారం కోసం ఇచ్చిన నిరోధులు పోస్టర్లు మొత్తం నాకే అమ్మేస్తుంటే రేపు నీకేం గొడవ రాదా? ఫ్యామిలీ ప్లానింగ్ కు కాగితాలు గీతాలు అక్కర్లేదు. నా బుర్ర నిండా ఐడియాస్, నోటి నిండా మాటలున్నాయి. దంపతుల్ని 6 నెలలు కలవకుండా ఫిటింగ్ పెడితే జనాభా సహానికి సహం తగ్గిపోతుంది. నా ప్రచారం అంతా నా నోటితోనే చేసుకుంటాను. అవును, నీకెంతమంది పిల్లలు? మొదటి పొండి నా మీదే చేయదలుచుకున్నావా తల్లి? వస్తా. ఏమిటి వీళ్ళ సరసం చూస్తే చాలా అర్జెంటుగా పిల్లల్ని కనేలా కనపడుతున్నారేమిటి? ఉండు, వీళ్ళ పని చెప్తా. ఇదిగో ఇలా చూడు. నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే. నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే. ఎవరండి ఆవిడ? ఏమిటి నాతో చెప్పదంటుంది? నే చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది. అదే ఏమిటి అని? అదే నే చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది. అదే ఏమిటి అని అడుగుతున్నాను? నే చెప్పింది మీ ఆవిడతో. నే కొట్టినట్టు కూడా చెప్పుకో, ఎవరితో చెప్పుకుంటావా? పోసే, నువ్వు నా పెళ్ళనివే. అదే ఆవిడ నీతో చెప్పిందే. అదేమిటో నా దగ్గర చెప్పినప్పుడే మనిద్దరం కలుసుకుందాం. ఈ ఊళ్ళో పిల్లలు పుట్టకుండా మొదటి ఫిట్టింగ్ ఓకే. చేసే కాపురం చెడగొట్టుకుని ఇక్కడ అందరు సంసారాల్లో చిచ్చు పెట్టే పని చేస్తున్నారు. అంతా నా కర్మ. ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఈ ఆల్మా లాజింగ్లో కొత్త ప్యాసింజర్లు ఎవరు వచ్చారు? 110 నంబర్లో సోంబాబు అనే ప్యాసింజర్ దిగాడు రా. సోంబాబు గారా? ఏ ఊరు? విజయనగరం. విజయనగరం? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సోంబాబు గారు. నా పేరు నీకెలా తెలుసు? ఆ ఫేస్ గట్టు, ఆ మేస గట్టు, మెడలో పురుగోరు పథకం, అనుమానం లేదు మీరు మా విజయనగరం సోంబాబు గారే కూసండి. ఇదేటో నేను అడుగుతున్నాను. అదేం లేదు బాబు, ఈ లాడ్జింగ్ లో అడిగేట్టిన వాళ్ళు ఎవళ్ళైనా మా మాలిష్ చేయించుకోకుండా బయటకు వెళ్ళడానికి ఇది లేదు బాబు. బాబు నేను ఒక్క మాట అంటాను, మీకు తెలిసే ఉంటది. మన ఇజనారం ఎలా టూరు బాబు? ఇజనారం నా టూరు ఓల్ ఇండియాలోనే కాదు, ఇంగ్లాండ్ లో కూడా లేదని ఇంగ్లీష్ పత్రికలో వేశారంట. నిజమంటారాడు బాబు. ఆల్ ఇండియా రికార్డ్ ఘంటసాల వెంకటేశ్వరరావు దేవురు బాబు ఇజనారం. మరి వేణ చే పిడేలు ద్వార వెంకట స్వామి నాయుడు దేవురు బాబు మన విజయనగరం. ఆల్ వరల్డ్ ఛాంపియన్ కోడి రామూర్తి బాబుది ఏ ఊరు బాబు? విజయనగరం. ఆయనది విజయనగరమే, మనది విజయనగరమే. అబ్బా ఆపోయా, నాది విజయనగరం వరకు తెగ పౌడేస్తున్నావు. నాది విశాఖపట్నం. అమ్మా దెబ్బతినిపించావు బాబు. ఏట్రా పర్సనాలిటీ చూస్తే విశాఖపట్నం పర్సనాలిటీ విజయనగరం అంటాడేట అని ఇందాక నుంచి నా మనసు పీకేస్తుంది. అలా టూరు బాబు విశాఖపట్నం. బలేవాడువయ్యా, మరి ఇందాక నుంచి విజయనగరం ఉన్నావు? అన్నానంటే పుట్టడం అంటే అక్కడ పుట్టాను, కానీ ఇజ్జు నేర్చుకున్నదంతా విశాఖపట్నం బాబు. నేనే కాదు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా కీర్తనలంటే విజయనగరంలో నేర్చుకున్నారు తప్ప కచేరీలన్నీ విశాఖపట్నాన్ని చేశారు. కోడి రామూర్తి గారు కూడా దండీలంటే విజయనగరం తీశారు, కానీ కుస్తీలన్నీ విశాఖపట్నాన్ని కొట్టారు బాబు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎంత గొప్పడో, మిగతా ఊళ్ళకంటే విశాఖపట్నం అంత గొప్పది. అమ్మ బాబు భలే ఉందయ్యా. అమ్మా అబ్బా, నీ మాలిష్ కంటే నీ మాటలు బాగున్నాయి. ఇదిగో ఏంటి, కర్ణుడు పుట్టిన ఊళ్ళో పుట్టి రూపాయిస్తారా? ఏంటి, కర్ణుడు విశాఖపట్నంలో పుట్టాడా? కర్ణుడు విశాఖపట్నంలో పుట్టకపోతే ఆ ఫైటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ డొనేషన్ దానాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఏమో గాని ఇది చెప్పి నన్ను కర్ణుడు చేసేసా. ఇదిగో ఏ
ఏమిటే బాబు మళ్ళీ వచ్చేసావు? మళ్ళీ రావడమేట్రా బక్కనవడక. ఏంటి నన్ను తిడతావా? తిట్టడమేట్రా నిన్ను బట్టు చెత్తకు కొట్టియాలా? చెరుగ్గా పెరసినట్టే అవును కర్ణుడు ఇసాపట్నం. నువ్వే కదే బాబు అన్నావు. కర్ణుడు పుట్టింది పెరిగింది చదివింది కాకినాడ. ది గ్రేట్ ఎస్వి రంగారావుది కాకినాడ. కామెడీ కింగ్ జంబలకర పంబ రేహలంగ వెంకటరావు కాకినాడ. మరి ఆయన గురువు శేలంజి సుబ్బిశెట్టి గండుకోడ జోగినాథం కాకినాడ. వాలిస్ ప్రొఫెసర్ కొండలరావు నేను అది కాకినాడ. అని చాలు కాకినాడ అంటే కబడ్డ. అలాగే నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో తాగి నన్నే తిడుతున్నావు? అది మన పాలసీ. నేను ఎవరి దగ్గర డబ్బులతో తాగి ఎవడనో తిట్టను. ఎవరు డబ్బులతో తాగుతాను ఆయన్నే తిడతాను. నా పెళ్ళని డబ్బులు ఇస్తే తాగి నా పెళ్ళన్నే తిడతాను తప్ప ఇంకొకళ్ళని తిట్టను. అవునరే నీ పర్సనాలిటీకి నేను మాలిష్ చేయాలా? నా ఉడక మూడో నంబర్ నొక్కాను అంటే కుడిచే అవుట్, నాలుగో నంబర్ నొక్కాను అంటే నడుము, ఐదో నంబర్ నొక్కాను అంటే అంతే సంగతి. అవునరే కాకినాడకి జయ్యాను. కాకినాడకి జయ్. ఏంటమ్మా ఇది? మీ ఆయన రోజు తాగేసి మా హోటల్ లో గొడవ చేస్తుంటే మా హోటల్ పరివేం కావాలి, మీ పరివేం కావాలి. ఏమిటండి ఎందుకండి ఇలా రోజు పెద్ద మనుషులతో గొడవ పెట్టుకుంటారు? పెద్ద మనిషి షిప్పుల్లో దిగేవాళ్ళు చెప్పులు మోసేనాడు. నన్ను షడప్ గట్ అవుట్ అవుట్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఇండియా. న్యూసెన్స్ ఏమిటండి? ఏ న్యూసెన్స్ నాన్ సెన్స్? సోంబాబు గారి డబ్బులతో తాగాను కనుక నిన్నేం తిట్టదలుచుకోలేదు, మర్యాదగా లోపలికి పో. ఏమండి నేను ఒక మాట చెప్తాను వింటారా? నేనేదో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాను, ఆ వచ్చే జీతంతో మన ఇద్దరం దర్జాగా బతకొచ్చు కదా. సడా నా అంత మనిషిని ఆడదాని పోషణలో బతకడమా? బీడీలకి మందుకి నిన్ను డబ్బులు అడగడం చిచ్చి. నేను ఒక్కడ చెబుతా, నేను నీ ఉద్యోగం అంటే నీకెంత గర్వమో నా వృత్తి అంటే నాకు అంతే. ఇలా రోజు అంటున్నారని నేను భరిస్తున్నాను. ఇలా వీధులన్న పరువు తీస్తుంటే ఇంకొక క్షణం కూడా సహించను. సైన్స్ ఏం చేస్తావా? ఇడాకులు ఇస్తావా? చెప్పు ఇడాకులు ఇస్తావా? కర్మ మిమ్మల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను. ఇండియా ఉద్యోగం చేసుకుని ఆడదాన్ని కట్టుకోవడమే నేను చేసిన తప్పు. వెళ్ళిపోయి ఆడదాన్ని నేను ఆపరు. అవుట్ అవుట్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఇండియా. లల్లయ్య లల్లయ్య ఏం లలితాంబా చెట్టు కింద సీతాదేవిలా ఆ మూలం కూర్చొని ఏడుస్తున్నావు? ఏమైంది? నీలాంటి వాడిని కట్టుకున్నందుకు నా ఏడుపు నేను ఏడుస్తున్నాను. ఆహా మరి నిన్ను పెళ్లి చేసినందుకు నేను ఎక్కడ పోయి ఆడవాలంట? ఈ గదిలో ఇంకా మూడు మూలలు ఉన్నాయిగా, ఏదో ఒక మూలకు పోయి ఆడవండి. ఎవరిత్రా ఇది? మర్చిపోయారా నేను మీ పెళ్ళాన్ని? సర్లే అదొక తెలుసు, నువ్వు ఇలా పట్నం ఏడిపించుకుంటావని తెలుసుంటే అసలు నేను చేస్తున్నామనే కాను. వంద మంది పైగా చదువుకున్న అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకోండి నా వెంటబడి తిరిగారు. వాళ్ళలో ఏ ఒక్కరిని పెళ్లి చేసుకున్నా ఈ పాటికి హాయిగా ఉండవండి. నా కర్మ నిన్ను పెళ్లి చేసుకున్నాను. మీరు ఇలా పల్లెటూళ్ళు ఉంచుతారని తెలుసుంటే నేను కూడా మిమ్మల్ని చేసుకునేదాన్ని కాదు. నాకు నూటొక్క సంబంధాలు వచ్చాయి, అందులో పెద్ద మీసం ఉన్నవాడిని చూసి చేసుకునేదాన్ని. యూ కంట్రీ బ్రూట్. ఏంటంటే? ఏంటన్నా? మిమ్మల్ని కంట్రీ బ్రూట్ అన్నాను, అంటే పల్లెటూరి బయటు అని అర్థం. ఓహో నన్ను తిట్టావేమో అనుకున్నాను. అవును నేను పల్లెటూరు బయతునైతే నువ్వు చదువుకున్న బయతువా? కరెక్ట్, నేను చదువుకున్న బయతునని ఒప్పుకుంటున్నాను. ఇదిగో మన తగు రేపటి వాయిదాడదాం. కమాన్ లెట్స్ గో టు బెడ్. మీరేమన్నా మీకు పర్మిషన్ అనుకున్నారా? ఆకలి అయితే మీకు వండి వడ్డించడానికి, అవసరం అయితే మీ పక్కలోకి రావడానికి. పది మనిషిని పక్కలోకి రమ్మంటే పళ్ళు రాలగొడుతుంది. రాలగొడితే రాలగొట్టండి, కావాలంటే మళ్ళీ కట్టించుకుంటాను. కానీ నేను మాత్రం ఇక్కడ పడుకోను, నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. నువ్వు బయట పడుకుంటే బామ్మకి గొడవంతా తెలిసిపోతుంది. నా మాటలే, మీరు నా మాట విన్నప్పుడు నేను మాత్రం మీ మాట ఎందుకు వినాలి? హలో శ్రీదేవి, నువ్వు ఇక్కడే పడుకో, నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. ఇదిగో నీకు మనసు మార్చుకునే ఉద్దేశం ఉంటే ఇప్పుడే మార్చుకో. నేను బయటికి వెళ్ళి నిద్రపోయిన తర్వాత నువ్వు పిలిచినా రాను. వెళ్ళనా? వెళ్ళిపోతున్నాను, నిజంగానే వెళ్ళిపోతున్నాను. మనసు మార్చుకున్నావా? ముందు మీరు బయటకు వెళ్తారా లేదా? నువ్వైనా సుఖంగా ఉండరా తమ్ముడు,
నువ్వు రతముడు త్వరలో నేను మునిమనవలు నెత్తుకునేలాగా చేశాను. సంకలో చాపలు పెట్టుకుని అక్కడికి వెళ్ళి వస్తున్నారా? అదే ఈ తలగ నిండా చీమలు దోమలు ఏనుగులు ఏనుగులు కాదు ఈగలు ఉంటే వాటిని దులపటానికి ఏట్లోకి వెళ్ళాం బామ్మా. అవునవును, ఈగల్ని దోమల్ని దులపటానికి ఏట్లోకి వెళ్ళారా? అవును, కొత్త తిండిలో ఇన్ని జంతువులన్నీ ఎక్కడేరా? ఉండవని అక్కడికి ఎలాగ తెలిసింది? అది తెలిసిన వెంటనే వచ్చేసాం. అవునవును. ఒరే, నా మనవాళ్ళు అబద్ధాలు కూడా చెప్పగలరని నాకు ఇప్పుడు తెలిసింది. ఇంట్లో పిల్లల్ని వదిలేసి మీరెళ్ళి వీధిలో పడుకుంటే ఊరు ఓడ చెవులు కొరుక్కుంటారా? నా పెళ్ళైన కొత్తలు, మీ తాతగారు ఏడాది వరకు కాళ్ళకి చెప్పులు వేసుకుని వీధి గుమ్మం దాడితే ఒట్టు. బామ్మా, నిజం చెప్పేస్తాను బామ్మా. నువ్వు ఉండరా బామ్మా. అసలు సంగతి ఏమిటంటే, మా పెళ్లిళ్ళు గాని సవ్యంగా జరిగితే 3 శుక్రవారాలు గుడ్లో పడుకుంటావని దేవుడికి మొక్కున్నాం బామ్మా. ఏరా, మరా మొక్కు సంగతి చెప్పవేరా అయ్యా? ఇప్పుడేగా తెలిసింది. అంతేకాదు బామ్మా, రాత్రంతా ఉపవాసం కూడా ఉన్నాం. మా నాయన మా నాయనే ఉపవాసం చేశారా? నేను మీ ఇద్దరికి మీ తాతగారు మొండితనం వచ్చింది అనుకుంటున్నానే కాని నా భక్తి కూడా అబ్బింది అనుకోవట్లేదురా నాయన. బామ్మా నన్ను కూడా. ఇదిగో అమ్మాయిలు, నా మనవరు రాత్రంతా ఉపవాసం ఉన్నారంటే కాస్త పలహారాలు ఏర్పాటు చేయండి. వెళ్ళండి రా నాయన, వెళ్ళండి. మనం ఏం చేసినా కనీసం నల్లి కుట్టినంత కూడా బాధపడడం లేదు. వీళ్ళతో మనం వెళ్ళక మరికొంచెం డోసిస్తే వాళ్ళు దారికి రావచ్చు. కానీ బామ్మగారు బాధపడతారని ఆలోచిస్తున్నానే. ఏం సావిత్రి, నాకేనా? అబ్బో అబ్బో, ఎంత బాగుందో. నీదేనక్క? నాదే. కానీ ఇది ఊళ్ళో వేసుకోవాలంటే సిగ్గేసి దాచేశాను. ఎందుకు సిగ్గు? బట్టలు వేసుకోకపోతే సిగ్గుపడాలి గాని. పని నేను వేసుకోనా? వేసుకో. అమ్మా లలిత, వెళ్ళి నీళ్లు తీసుకురా. వెళ్తున్నాను బామ్మా. ఏం లలితాంబ, ఏమిటి వేషం? పల్లెటూళ్ళు ఇలాంటి పగట వేషాలు వేస్తే కుక్క సైతం సహించదు. చసలు ఎవరా? చాలు చాలండి, పల్లెటూరు గొప్పలేగా. ఇది వృధా పల్లెటూరు అంటే. అయ్యా
బండి దిగి దిగంగానే మా కంపెనీలో చేరనంటే మా కంపెనీలో చేరనంటూ మీద పడి లాక్కుపోతున్నారు. వెళ్ళి మా ఆయన్ని తీసుకురానా? ఎందుకు? ముందు మీరు వచ్చి ఉద్యోగం చూసుకుందరు గాని ఉద్యోగాల్లో చేరే వారి కోసం వెతుకుతూ మాతో ఒక ఆయన ఈ ఊరే వచ్చారు. ఈ ఊరు వచ్చారా? రండి, నేను చూపిస్తాను. రండి రండి. ఎవండి
ఇవేమిటో చెప్పండి. మువ్వలు మోగుతున్నాయా? అవి మోగుతాయి కాబట్టి వాటి మువ్వలు అంటారు. మీరు మోగించండి చూద్దాం. ఇదేం బ్రహ్మ విద్య ఏమిటి? అరే మోగట్లేదేమిటి? అరే ఇటి మరి నాకు మోగట్లేదేంటి? అరే అదేలాగా ఇవే తెలివితేటలు అంటే. తెలివితేటలు ఇప్పుడు ఒప్పుకుంటారా? ఒప్పుకున్నాను బుజ్జి, ఒప్పుకున్నాను. పట్నంలో బతకడానికి ఈ తెలివి చాలదు? నీ తెలివితేటల సంగతి ఎలా ఉన్నా ఈ గజ్జల మాయతోటి గారడీ సాహిబ్లా బతకొచ్చు. అంత కర్మం పట్టలేదండి. అసరే బుజ్జి, ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నావు? మరి మా శకుంతల. మళ్ళీ శకుంతల? శకుంతల నా ప్రాణాలు తీస్తావే, అసలు ఎవరా శకుంతల? మా శకుంతల అంటే మా శకుంతల పట్నంలో ఉంటుంది. అది పట్నం నుంచి ఎప్పుడొచ్చినా ఓ పెద్ద కారులో వస్తుంది. పట్నం నుంచి వచ్చేటప్పుడు అందరికీ ఏదో ఒకటి తీసుకురావటం దానికి తృప్తి. అవందుకోవటం మా అందరికీ ఆనందం. హే శకుంతల, ఎంతసేపైంది వచ్చి? బాగున్నావా? అమ్మో ఎంత బాగున్నాయో, ఎంత పెద్ద కారు. ఇది నీకోసం. ఈ గజ్జలు నా కోసం? ఏంటి ఒకటి మోటం లేదు? మరి అందరూ నవ్వరే. అలాగే ఇది మోటం లేదు. ఛీ, ఇది మోగంది. లేదు మోగం, దాంతో కూడా ఎన్నో తమాషాలు చేయొచ్చు. నే చెప్పనా? మనం పట్నం వెళ్ళామనుకోండి, అక్కడ ఇక్కడ ఉండక్కర్లేదు. తిన్నగా శకుంతలు ఉండే బంగళాకే వెళ్ళిపోవచ్చు. నన్ను చూసిందంటే అది ఎంత పొంగిపోతుందో. మనం పట్నం ఇప్పుడు వెళ్దామండి. అత్తారి కొంపల్లు నరుడా, పని పాట చెయ్యాలి శివుడా, ఎంత తోమిన గాని నరుడా, ఇది తెల్లబడలేదు. చూడక దొరలు చూద్దాం చూడ్డానికి కబులు నిలబడ్డారు. ఎంతో కష్టపడుతున్నారా అన్నయ్య? ఓహో, చెంబు తపాడాలు పగలు కొడుతున్నా వీళ్ళకి చీమ కుట్టినట్లు లేదన్నమాట. కానిస్టేబుల్, మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు వ్యభిచారం అనేది రానురాని ఎక్కువైపోతుంది. మీరు ఈ లాడ్జ్లోని ప్రతి రూము, ప్రతి మంచం, ప్రతి దుప్పటి, ప్రతి తలగడ చెక్ చేసి ఆడకూతురు కనిపిస్తే చాలు వ్యాన్ ఎక్కించేయండి. ఎక్కించేయండి.
దండాలే ఇన్స్పెక్టర్ గారు. దండాలకి దండలకి లొంగే మనిషిని కాను నేను. ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు, లొంగకూడదు. వాట్ నాన్సెన్స్, నాతలమే చేయిస్తున్నావు. అదేంటండి బాబు, దేశ పరిస్థితుల్లాగా తమ తలకాయ కూడా పెనం మీద వేసిన పెసరెట్లాగా కొత్త 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 ఆడిపోతుంది. 5 నిమిషాలు మాలిజ్ చేశానంటే అడ్డంతా కూలింగ్ అయిపోద్ది. నేనిప్పుడు డ్యూటీ మీద ఉన్నాను. డ్యూటీలో ఉండగా మాలిష్ చేయించుకుంటే అమెరికా రష్యా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారా? ఇడియట్, రెండో కంట్రోడికి తెలియక నా మూల సోఫా మీద కూర్చోబెట్టి మాలిష్ చేసేస్తాను. రండి, ఉండు నా టోపీ తెచ్చుకొని రండి. బాబు, నేను మాట చెబుతాను, మీరేమీ అనుకోకపోతే చెప్పుకో. మీలాంటి ఖరీదైన బుర్రకాయలు కొబ్బరికాయలు కేర్లెస్ గా ఉగ్గేయకుండా అప్పుడప్పుడు మాలిష్ చేయించుకుంటుండాలి బాబు. ఏం చేద్దంటారా, మన దేశానికి ఢిల్లీ ఎలాంటిదో మన బాడీకి తలకాయ అలాంటిదండి. అందులోనూ తూగోజీ తలకాయ రానది, అంటే తూర్పు గోదావరి జిల్లా తలకాయ, కాకినాడ మాది. అలాగండి, 10 ఢిల్లీలతో సమానం. అలాగండి, అవునండి. ఈ తలకాయ ఢిల్లీ అయితే ఈ గుండికాయ ఇది హైదరాబాద్ అండి, అంటే స్టేట్ గవర్నమెంట్. ఈ పొట్టలో ఉన్న పేగులన్నీ పార్లమెంట్ నెంబర్లండి, ఈ మెదడులో ఉన్న నరాలన్నీ క్యాబినెట్ మినిస్టర్లండి. మరి ఇవన్నీ కరెక్ట్ గా పనిచేయాలి అంటే నీ చేత మారి చేయించుకోవాలంటే. ఏమిటలా చేతులు నలుపుకుంటున్నావు, డబ్బు కోసమా? చూడు, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. డబ్బులు అడగకూడదు, తీసుకోకూడదు. అమ్మా, ఓ విషయం చెప్పడం మర్చిపోయింది బాబు, మీరు డిఎస్పీగా ప్రమోషన్ అయిపోయినా నాకు ఆలోచిస్తుంది. డిఎస్పీగానా? అంటే ఏదన్నా లీవ్ వేకెన్సీలోనా లేకపోతే పర్మనెంట్ వేకెన్సీలోనా? అదేదో సరిగా అడుగుదాం అనుకుంటే మీరు జీప్ ఎక్కి వెళ్ళిపోయారు. జీప్ లో వెళ్ళిపోయానా? కలెక్టర్ గారింటికి డిన్నర్ కి వెళ్ళి ఉంటాను నేను. బాబు, మీ బుర్ర చాలా గట్టిది, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. నా తలకాయకి ఎటువంటి డేంజర్ రాకూడదనే నిద్దట్లో కూడా టోపీ పెట్టుకుని పడుకుంటాను నేను. అది అది సార్. ఎస్, ఆడంగులు ఎవరు లేరు సార్. వాట్? లేరు సార్, ఒక్కళ్ళు కూడా దొరకలేదా? పోయినసారి వచ్చినప్పుడు 4 ఆడకూతుళ్ళు దొరికారు, ఇప్పుడు ఒక్కళ్ళు కూడా దొరకలేదు అంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నమాట. పదండి, మనమే వ్యాన్ ఎక్కుదాం. వెళ్ళిపోతున్నాడు ఇన్స్పెక్టర్. నన్నే ఏంటవరా ఇడియట్, షట్ అప్. నా నోరు మూసుకున్నా నా కడుపులో ఉన్న గవర్నమెంట్ సార్ నోరు మూయొద్దు. అవును, నీకు డిఎస్పీ ప్రమోషన్ కావాలా? బీట్ కానిస్టేబుల్ గా బరికిరా. వాట్? అవును, నీకు కాకినాడ అయితే ఏంటి గొప్ప? మాది బెజవాడ. ఏమిటాయి నీ బెజవాడ గొప్ప? ఏమిటాయి గొప్ప? మా బెజవాడలో ఉన్న ఏగల గారి దోమలు గారు మీ కాకినాడలో ఉన్నాయా? మీ కాకినాడలో సిటీ బస్సులు రోడ్డు మీద నడుస్తాయి, మా బెజవాడలో మనుషుల మీద నడుస్తాయి. ఎంత గొప్ప ఉన్నాయినా సరే ముక్కు మూసుకోకుండా మా బెజవాడలో సైడ్ కాలువ పక్కన నడమని మీ కాకినాడలో నడిచినట్టు కుదరదే. చూడు, నేను నిన్ను ఇప్పటికి 99 సార్లు అరెస్ట్ చేశాను, అయినా నువ్వు ఇంకా సేవట పకాయలా పేల్తానే ఉన్నావు. వ్యాన్ ఎక్కించండి రా వీడిని, 100 సార్లు పూర్తయి. నాకేం మనీ లేదు, వ్యాన్ ఎక్కిపోతాను, తెల్లారేటప్పటికి బయటకు వచ్చా తన వెనకాల పవర్ఫుల్ యూనియన్. చూద్దాం చూద్దాం, మర్చిపోయాను, నా సంచకడం తెచ్చుకుంటాను. అంచేత మీరు నాకు ఈ విషయంలో సినిమా కథలు చెప్పకుండా ముందు పట్నం పదండి. నేను రాను. అయితే బయటకు వెళ్ళి పడుకోండి. నేను మేసం నమ్మకండి, నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళి బయటపడుకోవే. నాకు మీసో లేకపోయినా రోషం ఉంది. ఏమిటక్క నువ్వు బయటకు వచ్చేసావా? ఏం చేసేది, ఆ బండ మనిషి మొండితనం మార్చలేకపోతున్నాను. మీ మరిది గారు అంతే కొరకరాని కొయ్య, మనం వాళ్ళని ఏం చేయలేము. పోనీ ఒక పని చేద్దాం, నేను ఒక్కదాన్నే కాబట్టి నన్ను బయటకు పంపించేశారు, నువ్వు నాతో వస్తే ఆయనకి సిగ్గేసి బయటికి వెళ్ళిపోతారు. ఓహో, అలాగా సరే, పద పద. ఏంటి వచ్చారు? లలితకి పేరుకలలు వస్తున్నాయట, ఇక్కడే పడుకుంటానంటుంది, మీరు బయటకు వెళ్ళండి. Thank you.
అమ్మా ఇక్కడ పడుకున్నావా? చూడు మరి ఏమిటి మొండి పడతాలా? అన్నయ్య వదిన చూడు ఎలా సర్దుకుని పడుకున్నారు. నువ్వేమో నీ మొండి పడితే వదిలిపెట్టు. చూడు లలిత, ఎవ్వరం దాడిపోతే తిరిగి రాదు. ఈ వయసులోనే మనం పన్నెండు బిడ్డను కంటే వాడిని చూసుకుంటూ హాయిగా కాలం గడపచ్చు. చిచ్చర పుచ్చి చక్కర చిచ్చి చిచ్చర పుచ్చి. ఒరే తమ్ముడు, నువ్వు చాలా కష్టాలు పడిపోతున్నావురా. నువ్వు మాత్రం సుఖపడిపోతావేంటి? నీ అంత కాదనుకో. ఒరే మన బతుకులు పాండవనవాసం అయిపోయాయిరా. వాళ్ళే నయవరా అన్నయ్య, అరణ్యవాసానికి వెళ్తూ వెళ్తూ భార్యను కూడా వెంట తీసుకుపోయారు. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏమిటండి ఇది? నాకు ఇష్టం లేదని చెప్తున్నారా? నీకు ఇష్టం లేకపోయినా నాకు ఇష్టమే. అంటే నన్ను రేప్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే రేప్ అంటే బలాత్కారం చేయడం అని అర్థం. అదే 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 చేస్తాను అదే చేస్తాను. అరే అబ్బి ఏం గోరమ్మా ఇది? గోపి రే గోపి తలుపులు వేయండిరా. అర్ధరాత్రి పూట మధ్యలు తెరవని ఏంట్రా ఇది? చూడు బామ్మ, ఈ నన్ను రేప్ చేస్తారంటున్నారు. ఈయన అదే చేయబోతున్నారు బామ్మ. రేపా? రేపంటే ఏమిట్రా? రేపంటే ప్రేమించుకోవడం బామ్మ. ప్రేమించుకోవడమా? అదే బామ్మ. రేపంటే ప్రేమించుకోవటమా? పెళ్లి చేసుకుంది ప్రేమించుకోవటానికి కాకపోతే దేనికి? మీ తాతగారు బ్రతుకున్న రోజుల్లో అదంతా ఇప్పుడు ఎందుకు? వెళ్ళండి. ఆగండి. ఒరే ఇవాళ ఏం వారం? శుక్రవారం కాదు. మొక్కుబడి ప్రకారం ఇవాళ మీరు గుళ్ళో పడుకోవలసింది. మర్చిపోయారా? వెళ్ళి పడుకోండి. అది కాదు బామ్మ, దేవుణ్ణి ఈ ఒక్క వారం పర్మిషన్ అడిగాంగా. తప్పు రాయనా, మొక్కుబడంటే మొక్కుబడే, వెళ్ళి పడుకోండి. అది కాదు బామ్మ, రేపు ఏదో రేపు చేసుకున్నారు కానీ ఇవాళ వెళ్ళి మొక్కుబడి ప్రకారం గుళ్ళో పడుకోండి రా. గుడి అటు కాదు ఇటు. బామ్మ వెళ్ళండిరా. వెళ్తావా పెద్ద? అరవలేంటి వీళ్ళకన్నీ వాళ్ళ తాత పోలికలే వచ్చాయి. అబ్బా ఏమి, మీకు మీకు గొడవలు వస్తే నాతో చెప్పి అడవాలి గాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏడ్చి వాళ్ళని కూడా ఏడిపిస్తారా? మీకు వినిపించాలని గట్టిగా ఏడ్చాం బామ్మగారు. మా ఏడుపు వినపడకుండా పాడు జీవితం ఎవ్వను మూడు నాళ్ళు ముచ్చట అని ఆ రికార్డు పెట్టేశావారు బామ్మ. ఏమిటి ఏమిటి పాడు జీవితం ఎవ్వను మూడు నాళ్ల ముచ్చట? ఏం తత్వం ఏం తత్వం. పిచ్చి పిల్లలారా, ఒక్క సంగతి చెబుతాను వింటారా అమ్మా? మీరు పట్నం వెళ్ళి అక్కడ గొప్పగా బ్రతకాలనుకుంటున్నారే కానీ నిజానికి పెళ్ళైన పిల్లలుగా
మీ జీవితాల్లో ఎన్ని గొప్ప సంఘటనలు ఉన్నాయో తెలుసా? నెల తప్పిందని తెలిసి నిలువెల్లా పులకించి మాటి కరువవుతుందట ఇల్లాలికి తన కడుపే పండనని మగడికి తెలిసే వేళ సిక్కేతో గర్వమంత మగనాలికి సీమంతపు వేడుకలో ముత్తైదుల దీవెనతో మక్కువ రెండింతలోను చూలాలికి పురిటి నొప్పులను గడచి కేరింతలు విన్న వేళ జన్మ తరించేనని పించును పురితాలికి. పట్టం గొప్పది కావచ్చు, కానీ అంతకంటే గొప్పది మీ జీవితం. ఒక్కసారి ఆలోచించండి. అంటే ఆవిడ మీకు భగవద్గీత బోధించిందన్నమాట. అవునండి, ఆవిడ చెప్పిందే న్యాయంలాగుందండి. మరేనండి, ఏమిటారు ఆవిడ చెప్పిన న్యాయం? పట్నవాసం అంటే పట్టు చీరతో సమానం అని చెప్పింది కదా. పోనీ మీరు దాన్ని అంతగా మోజుపడుతున్నప్పుడు కనీసం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కట్టుకురామని చెప్పిందా? లేదు. పోనీ ఆవిడ తన మనవల్ని పిలిచి మీ పెళ్లాల కోరికలు తీర్చటం మీ బాధ్యత అని ఇంత గట్టి పెట్టిందా? పెట్టలేదు. మరి ఆవిడ చెప్పిన దాంట్లో న్యాయం ఎక్కడుంది? మీరు చెప్పిన దాంట్లోనే న్యాయం ఉన్నట్టు అనిపిస్తుందండి. అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. చెప్తాను చెప్తాను. అటు చూడండి, చూసారా? ఆ బండికున్న రెండెద్దుల్లో ఒకటి ముందడుగు వేస్తుంది, రెండోది చచ్చినట్టు దాని వెనకబడి నడుస్తుంది. అవునండి. ఇప్పుడు మీరు ఏమీ ఆలోచించకుండా వెంటనే పట్నం బయలుదేరి వెళ్ళిపోండి. మీ వాళ్ళు కూడా చచ్చినట్టు మీ వెనకే పట్నం వచ్చేస్తారు. మరైతే సాయంత్రం బస్కు వెళ్ళిపోదాం అక్క. వెళ్ళొచ్చు అనుకో. అనుకోయాటి, మనం ముందుగా వెళ్ళిపోయి టకటక నీకో ఉద్యోగం మా ఆయనకో ఉద్యోగం చూసేస్తాం. తర్వాత చకచక ఉత్తరం రాసిస్తే వాళ్ళు రై రై మన వచ్చేస్తారు. అంతవరకు మనం ఎక్కడుంటాం? తిన్నగా మా శకుంతల ఇంటికి వెళ్ళిపోదాం. సరే. పాపం మనం వాళ్ళకి కొన్నాళ్ళు దాకా కనపడం కదా. ఈ రాత్రికి పాయసం అది వండి అన్నం పెట్టి తనివి తీరా చూసుకుని పొద్దుటి బస్కి వెళ్ళిపోదాం అక్క. మనం ఎన్నాళ్ళు వాళ్ళని విసిగించాం కదా, అదంతా మర్చిపోయి మన ప్రేమను వాళ్ళకు గుర్తుండేలా చేస్తే వెంటనే బయలుదేరి వచ్చేస్తారని. ఇది నాగదా లేక ఇంకొకరు శోభన గదిలో నేను వచ్చేసానా? ఎవరి మర్చిపోయారా? నేను మీ పెళ్ళానండి, మీ లలితాంబనండి, మీ బుజ్జినండి, మీ లల్లినండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని నానా బాధలు పెట్టి చాలా తప్పు చేశానండి. ఇందాక బామ్మగారు తిట్టడంతో నా తప్పు నాకు తెలిసొచ్చిందండి. నన్ను క్షమించండి, క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఎవరైనా క్షమించబడి కాళ్ళ మీద పడతారు కానీ ఇలా కౌగిలించుకుని ఉక్కిరి బిక్కిరి చేశారు. చూడు లలితాంబా, నీ ప్రేమంతా ఇవాళ కురిపించాకు, రేపటి కాస్త ఉంచు. రేపటి సంగతి ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను ఎత్తుకోవాలి, నన్ను ఎత్తుకోవాలి. ఏమిటి, నిన్ను ఎత్తుకోవాలా? సర్లే ఎత్తుకుంటాను, నా టైం బాగుండలేదు. ఆగండి, ఇక పదండి. రైట్ రైట్. ఏమిటి, నేనేమైనా రూట్ బస్ అంటున్నావా? నన్ను క్షమించండి, రూట్ బస్ ఇప్పుడు కాదు, రేపు ఉదయం 6 గంటలకు వస్తుంది. మీరప్పుడే వచ్చేసారా? మీరు రాకముందే ఈ పాట వేసి తబాషా చేద్దాం అనుకున్నాను. రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఈ పాట, మనం ప్రేమించుకోబోతున్నాం కదా, ఆ ప్రేమ బామ్మకు తెలియకుండా ఉండాలని.
కళా నిజమా? నువ్వు చాలా మారిపోయావు, వెరీ షార్ప్. అంటే నువ్వు గట్టిదానివి అని. ఓహో, అదా? షార్ప్ కాదండి, స్మార్ట్. శ్రీదేవి, మిమ్మల్ని విడిచి వెళ్ళటం నాకు బాధగానే ఉంది, కానీ వెళ్ళకు తప్పడం లేదు. నేను వెళ్ళిపోయానని తెలిసాక ఎవరితిరా ఇదిని మీరు అడిగితే మీ పెళ్ళానండి అని చెప్పడానికి నేను ఉండను కదా. అందుకే మీరు త్వరగా వచ్చేయండి. సావిత్రి, నేను పట్నం వెళ్తున్నాను, మీ బావగారిని బాగా చూసుకో. శ్రీదేవి, శ్రీదేవి, కాఫీ పట్రా. ఇదేదో ఉత్తరం రాసిపోయినట్టుంది. కొంప తీసి పట్నం కానీ పారిపోయిందా? రాత్రి పూలు జల్లి ప్రేమ గురిపించినప్పుడే అనుకున్నాను. రే తమ్ముడు, ఒరే 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 ఒరే, ఇలా రారా. ఏంటన్నయ్యా? ఒరే ఒరే, ఇలారా ఇలారా, చూడరా చూడరా. నీకు నీ భార్య లేదు, నాకు నా భార్య లేదు, నీకు నీ భార్య లేదు, నాకు నా భార్య లేదు. పిచ్చి గాడిదల్లారా, ఏమి ట్రా వెర్రి కేకలు? అది కాదు బామ్మ, తమ్ముడి పిల్లం పట్నం పారిపోయింది. నా పిల్లవే కాదు బామ్మ, వదిలి కూడా పట్నం వెళ్ళిపోయింది. నోర్మయ్యంట్రా, పెళ్ళాలు కనపడకుండా పోయారని సిగ్గు లేకుండా ఏమిట్రా పిచ్చిగంతులు? పిచ్చివి కావే, మంచి స్టెప్సే. కలిత, ఎంత పెద్ద బిల్డింగో చూడు, అంత పెద్దది ఎలా కట్టుంటారు? పడుకోబెట్టి కట్టి నిలబెట్టుంటారు అంతే కదా.
అదేంటది? రవీంద్ర భారతి. ఏం భారతి? రవీంద్ర భారతి. ఇదే 80వ నెంబర్. అయితే ఇదే మా శకుంతల ఇల్లు. రా, నీకు సరిగ్గా తెలుసా? నేను మాత్రం ఇంత మునుపు వచ్చానా? అంకె తెరిపోయింది కదా, తలుపు కట్టి పిలిస్తే సరి. రా శకు. నీ ఆవిడ చూస్తుంది. శకు శకు. వాట్ ఇస్ దిస్? ఎవరు మీరు? శకుంతల కోసం వచ్చామండి. శకుంతల? ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరే? వెళ్ళండి వెళ్ళండి. అది కాదండి, ఇది 80వ నెంబర్ ఇల్లేనా? అవును, 80వ నెంబర్ ఇల్లే. అయితే ఇది మా శకుంతల ఇల్లే. రాక చెప్తుంటే మీకు కాదు, ఇక్కడ శక్కు లేదు గిక్కు లేదు, వెళ్ళండి. అది కాదండి. మా ఎవరా పాప? ఆ పాప ఎవరైతే మీకే పానకంలో పడకలాగా, వెళ్ళండి వెళ్ళండి. అక్క, పాపం ఆ పాప సగం బట్టే కట్టుకుందే. అదేం కట్టుకుంటే నీకెందుకు? అవును, నాకెందుకు? ఏయ్, ఎవరు మీరు? నేను ఎలా బజార్కి వెళ్ళేసేసరికి నా ఇంట్లో దూరారు. నువ్వు వెళ్ళి తలుపు కొట్టకు, ఆయన ఏదో పానకం తయారు చేసే పనిలో ఉన్నారు. నేనెవరినో తెలుసా? ఆయన పెళ్ళాన్ని. ఓహో, అయితే వెళ్ళి తలుపు కొట్టు. చెప్తుంటే మీకు కాదు, సిగ్గులేదు, వెళ్ళండి. నువ్వెందుకు వచ్చావా? ఎప్పుడొచ్చా? కూరలన్నీ కొనేసావా? కూరలన్నీ కొనేసావా? తెలుసు. చూడండి అమ్మా, మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను, ఏమీ అనుకోకండి. ఈ మగాడు బుద్ధిలే ఇంత. 10 నిమిషాలు పెళ్ళాం, ఇంట్లో లేకపోయేసరికి ఇంకొక ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. అక్క, మనం వెంటనే మన ఊరిపోతే ఎలా ఉంటుంది? నీ మొహోలా ఉంటుంది, అప్పుడే ఇంటి మీద బెంగ పెట్టుకున్నావా? అది కాదక్క, ఆ ఇంటాయన గురించి ఆవిడేమందో విన్నావుగా. మన వాళ్ళిద్దరూ అక్కడ పుట్టిన ఊరు వదలమంటే వదలలేని వాళ్ళు, కట్టుకున్న వాళ్ళకి అన్యాయం చేయడవా? అవునవును కదా. అనయా, పప్పు చారు ఉంది, పడి చూడి. ఓహో, ఎంతైనా బామ్మ చేతి వండు కదా. రే రే, బంగారు తందరం తిను. బొమ్మాణం అబ్బులు గోపి బామ్మ, తినండిరా తినండి, బాగా తినండి. బాగా తింటున్నాను కదా బామ్మ. నోరుమయ్యండిరా, మీకంటే ఆ కోతిమండ నయ్యం. వాళ్ళిద్దరూ వెళ్ళినప్పటి నుంచి బెంగతో అది మంచినీళ్ళు కూడా తాగలేదు, మీకు చేవ కొట్టినట్టు కూడా లేదు. ఒరే తమ్ముడు, మనం నిజంగానే బాధపడటం లేదనుకుంటుందిరా బామ్మ. మేము ఇంతవరకు ఏటి గట్టు కూర్చుని చాలా సేపు ఏడ్చి ఏడ్చి ఆకలేసి ఇంటికి వచ్చేసామే. తిను బామ్మా. నోర్మయ్యండిరా బ్యాతవల్లారా, పెళ్ళాళ్ళ గురించి బాధపడని మొండి కట్టాలని నా మనవలని చెప్పుకోవటానికి కూడా సిగ్గుగా ఉందిరా. ముదన సచ్చిన అళ్ళారు చిచ్చే. ఒరే తమ్ముడు, మనం పడుతున్న బాధ బామ్మకు ఆనటం లేనట్టుందిరా. అయితే ఇంకొంచెం బాధపడిపోయి వచ్చేద్దామా. కడుపు నొయ్యలు కళ్ళు గడబిడ చేసేను, కంచమెక్కడే బామ్మా, కంచమెక్కడే బామ్మా. చలి చల్లి రాత్రి సలసలమన్నది, చలి చల్లి రాత్రి సలసలమన్నది, మంచమెక్కడే బామ్మా, మంచమెక్కడే బామ్మా, మంచమెక్కడే బామ్మా. ఇంకెక్కడ బావలు రా నాయన, పట్నం బస్ ఎక్కి వాళ్ళు ఎప్పుడో ఉడాయం చేశారు. చెలియలేదు చెలిమి లేదు వెలుతురే లేదు, చెలియలేదు చెలిమి లేదు వెలుతురే లేదు. గ్రామలంతా పట్నం మెడితే ఉంది బామ్మేలే, మిగిలింది
చెలియలేదు చెలిమి లేదు ఉంది బామేలే బామా. మీరు ఏడవకండి రా నాయన, ఏడవకండి. మీరు ఇలా బాధపడతారని తెలిస్తే వాళ్ళు అసలు పట్నం వెళ్లే వాళ్లే కాదు. నిజంగా వాళ్ళు ఉన్నప్పుడు ఇల్లు ఎంత కళకళలాడుతుండేది. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముక్కైదు కుంకుమ బతుకంత ఛాయ, ముద్దు మురి పాలలకు ముంగిళ్ళలోన మూడు పూలు ఆరు కాయలు కాయ. జుమ్మంది నాదం సయ్యది పాదం తను ఊగింది, చెలరేగింది ఒక ప్రేమ జ్వాల. జుమ్మంది నాదం మనసుకు తీంతే మనిషి బ్రతుకితే వలపున్న మొగుడికి తెలుపు లేదంతే. మనసుకు తీంతే అంతర్జాతీయ భార్య బాధితుల సంఘానికి, అఖిలాంధ్ర సంసార సన్యాస సంఘానికి, ఇల్లు గుండి ఇల్లాలే లేక పెళ్లి అయ్యి పెరటం లేక చెట్టు పుట్టకు చెదిరిపోయిన సతులు లేకనే మిగిలిన పతులం మాజీదం పతులం. నాయనా భార్య బాధితులం, అంతర్జాతీయ భార్య బాధితుల సంఘానికి, అఖిలాంధ్ర సంసార సన్యాస సంఘానికి, అంతర్జాతీయ భార్య బాధితుల సంఘానికి, అఖిలాంధ్ర సంసార సన్యాస సంఘానికి. తగదిమితో 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 కిందటి సంవత్సరం ఈ ఊళ్ళో 730 మంది శిశువులు పుట్టగా ఈ సంవత్సరం కేవలం 100 మంది పిల్లలు మాత్రమే పుట్టడం మా డిపార్ట్మెంట్ చరిత్రలోనే ఆహా అపూర్వమైన విషయం. ఇంతటి ఘనకార్యం సాధించిన శ్రీమతి అరుంధతికి సన్మానం చేసి ఈ రజిత ప్రాతనం చచ్చేమా ఈ ప్రాతరజితను చచ్చే ఈ వెండికి నేను బహూకరించి. ఆపండి, ఆవిడికి సన్మానం చేయడానికి వీలేదు. ఎవరు మీరు? మేము భార్యా బాధితులం సార్. అరుంధతమ్మా అరుంధతమ్మా, సైలెన్స్ సైలెన్స్. ఏమిటంటారు వాళ్ళు? అబ్బే వాళ్ళు అరుపులు ఏం పట్టించుకోకండి సార్. 10 మంది వర్ధలాలి అంటే 100 మంది నశించాలి అంటారు, అది మామూలేగా సార్? నా బహుమతి నాకు తొందరగా ఇచ్చేయండి సార్, వర్జం వచ్చేస్తుంది. నేను ఇవ్వను. ప్లీజ్ ఇవ్వండి సార్. అమ్మో నేను ఇవ్వను, ఇదేదో గందరగోళంగా ఉంది. వాట్ వాట్? మాకు మా పిల్లలకి తగులు పెట్టేసి మా కాపురాలను ఖైమా కింద కొట్టేసిందండి. అందుకే మాకు పిల్లలు కూడా పుట్టలేదండి. నిరోధుల విరోధి అరుంధతమ్మ అరుంధతమ్మ అమ్మ అరుంధతమ్మ అరుంధతమ్మ. మిస్సెస్ అరుంధతి, యు ఆర్ డిస్మిస్. ఆపండి అయ్యా, ఇది మీకే న్యాయంగా ఉందా? ఎందుకిలా నా కడుపు కొడుతున్నారు? మనం చేస్తున్న ఆపరేషన్లకి అందరూ రావటం లేదనే కదా. కొత్తగా ఈ ఎడబాటు పద్ధతిని కనిపెట్టాను, సగానికి సగం జనాభాని కూడా తగ్గించాను. ఇదా నేను చేసిన తప్పు? అయ్యా మీ అందరికీ కోటి దండాలు. మీ ఇష్టం వచ్చినట్టు మీరందరూ బతకండి, కౌరవల్లాగా ఇంటికి 100 మందిని కనండి. నాదేం పోయింది? నేను మా ఆయన దగ్గరికి పోయి 1000 మందిని కంటాను, ఈ ఊరి మీద పగ తెచ్చుకుంటాను. గుడ్ బై. నువ్వా బాగున్నావా? ఇంకా నీ బుగ్గ మీద దెబ్బ తగ్గలేదా? ఓ దెబ్బల పాళ్ళని దెబ్బరొట్టే నువ్వా? మరే నీకు బుద్ధి లేదు, పదం అందాన్ని మన పదం ఉందక్క మాట్లాడి. పదం వస్తాను రమ్మంటే.
వెతుకుంటూ పట్నం వచ్చారా? కబురంపుంటే బండి పంపేవాళ్ళంగా. మర్యాదగా వెళ్ళిపోండి, మా భర్తలు మా వెనకాలే వస్తున్నారు. వాళ్ళు రాయిచ్చు కొడితే రాజమండ్రిలో పడిపోగలరు. జాగ్రత్త. అలాగా ఇవి పట్టుకొని నా సామిరంగా. ఇది మన ఊరు కాదు, దెబ్బలాటద్దు. పోరా పోరా. కనుకనే చెప్పొచ్చేదేంటంటే సోదరులారా, ఈనాడు దేశంలో దూధ ధర పెరిగిపోయిందని చీరల ధర పెంచేశారు, నూనె ధర పెరిగిపోయిందని హోటల్లో దోశల ధర పెంచేశారు. కానీ నూనె దూది ఈ రెండు వాడుతున్న మన మాలిస్టోళ్ల రేట్లు మాత్రం బ్రిటిష్ చోడు కాలంలో ఎక్కడున్నాయో ఇప్పుడు అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడు మనం రేటు పెంచేస్తే మన బ్యారల్ తగ్గిపోతే ముగ్గురువా? అక్కడే నువ్వు దెబ్బతినేస్తున్నావు సోదరా. రైలు ఛార్జీలు పెరిగినంత మాత్రాన జనం రైలు ఎక్కడం మానేస్తున్నారా? కొబ్బరికాయలకి రేటు పెరిగినంత మాత్రాన జనం గాని దేవుడు కొబ్బరికాయలు కొట్టడం మానేస్తున్నారా? రేట్లు పెరగగానే ప్రజానీకం గుండెలు బాధేసుకోవడం మామూలే, ఒక నెల పోయేటప్పటికీ అదే రేట్లతో అడ్జస్ట్మెంట్ అయిపోవడం మామూలే. పైగా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు బాగా ఒళ్ళు కొవ్వెక్కినోడు, బాగా స్థితిపరుడు, మాలిష్ చేయించుకునేవాడు. కాని ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను, ఈ పన్ను, ఆ పన్ను అని చెప్పి ప్రజల పళ్ళు రాలగొట్టేస్తుంటే ప్రతి ఓరు తలకాయ ఈటెక్కిపోయి అందరూ మాలిష్ చేయించేసుకుంటున్నారు. కనుక శభాష్, ఏ పార్టీకి అయితే ఆడలేడీస్ సపోర్ట్ ఉంటుందో ఆ పార్టీ ఒక ఊపు ఊపిసిందన్నమాట. ఈ ఆడ కొత్తగా ఇద్దరు ఆడలేడీస్ మన యూనియన్ లో జాయినింగ్ అయ్యారు అంటే నా నాయకత్వం మీద నాకు వల్లమాలి నమ్మకం పెరిగిపోతుంది. అంచా చెప్పండి, కొత్తగా వచ్చిన ఆడలేడీస్ కి జై, ఆడలేడీస్ కి జై. మనం జై కొట్టకూడదే. మాలిష్ మహాజన్లారా, ఈ ఆల్టి రోజున తంతం అంటే తప్ప ఎవడో మన మాట ఉండవు. మన రేట్లు పెరగాలి అంటే మనం విప్లవం తీసుకురావాలా? రైళ్లు బస్సులు ఆపేయాలా? దుకాణాలు ముయించేయాలా? అంటే చెప్పండి సోదరులారా, విప్లవం విప్లవం. స్టాప్ ఇట్, స్టాప్ దోస్ స్లోగన్స్. దండాలండి ఇన్స్పెక్టర్ గారు, మాలిష్ వాళ్ళు యూనియన్ కి పోలీసు వాళ్ళు రావడం ఇదే మొదటిసారి కనుక చూస్తారంటే కొట్టడరా చప్పట్లు. ఆపండి ఆపండి, ఇది చప్పట్లు కొడుతూ ఆనందంగా కూర్చోవలసిన సమయం కాదు. ఇది మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. లెఫ్ట్ నుంచి చైనా, రైట్ నుంచి పాకిస్తాన్, ఫ్రంట్ నుంచి వరదలు, బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టుకుని పీడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మాలిష్ చేసుకునే మీరు కూడా విప్లవం లేవదీస్తే అమెరికా రష్యా వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి? ఎంత ఎద్దేవా చేస్తారు మనల్ని? ఇక్కడ మా రేట్లు పెరగకపోతే అమెరికా వాడు చేయండి ఏంటి? ఆహా, అందుకని నువ్వు యూనియన్లు పెట్టి గొడవలు లేవదీస్తావా? దేశంలో ఎక్కడ ఏ గొడవ లేకపోతే ఇక మీకు డ్యూటీ ఎటుంటదండి? వాట్ నాన్ సెన్స్! మాకు డ్యూటీలు కల్పించడానికి నువ్వు విప్లవం లేవదీస్తావన్నమాట? దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. అంచేత నేను మీకు ఫ్రీగా ఇచ్చే సందేశం ఏమిటి అంటే, ఏమ్మా నేను సందేశం అనగానే నువ్వు యాక్ యాక్మంటున్నావు? అంత దరిద్రంగా ఉంటుందా నా సందేశం? బీ కేర్ఫుల్.
దేశంలోని క్లిష్ట పరిస్థితిని తొలగించడానికి నేను అతి ఘోరంగా ఆలోచించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే, మిమ్మల్ందరినీ ఏ మాత్రం మొహమాటం లేకుండా అరెస్ట్ చేస్తున్నాను. ఏ రూల్ ప్రకారం అరెస్ట్ చేస్తారండి? పోలీస్ స్టేషన్కి వెళ్లి పుస్తకం చూసి చెప్తాను. ముందు నువ్వు వెనక్కు. సరే, అలా కానివ్వండి. సోదరులారా, అరెస్ట్ అవడానికి ఎవరు భయపడకండి. సంతోషంగా అరెస్ట్ అయిపోదాం. ప్రపంచంలో ఏ లీడరు పాపులారిటీలోకి వచ్చినా, ఏ పార్టీ చక్రం తిప్పినా, ముందు ఈ పోలీసు వాళ్ళతోనే ఆ లైఫ్ స్టార్టింగ్ అయ్యింది అని మనవి చేస్తున్నాం. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కనుక మనందరినీ మేపలేక రేపుడికే మన నొగ్గేస్తారు అని మనవి చేస్తున్నాం. షటప్. చూడమ్మా, నన్ను చూసి నువ్వేం భయపడక్కర్లేదు. నువ్వు గర్భవతి అయ్యావని చెప్పి మన లేడీ డాక్టర్ గారు సర్టిఫై చేశారు. ఏంటి లలిత, నీకు నెల తప్పిందని డాక్టర్ గారు చెప్పారు. మీ ఉపన్యాసం ముగించాక ఇతర వివరాలు తీసుకునేందుకు మా నర్సును పంపుతాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూడండి, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో నువ్వు గర్భవతి అయ్యావు. ఈ విషయం మనకి అప్పిచ్చి సాయం చేసే అమెరికా రష్యా వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? మా లలితకు తొలకనిపండి. ఐసీ అయితే కాస్త పర్వాలేదు, అమెరికా రష్యాలు తొలికాన్పుకు అంతగా బాధపడవు. బిడ్డని కనే ముందు ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా, బస్సులు తగలబెడతాం, రైళ్లు తగలబెడతాం, పోలీసుల మీద రాళ్లు విసురుతామనే తిరుగుబాటుదారుని మాత్రం నువ్వు కనత్తు. యూనియన్లు యూనియన్లు అని అలర చేసేవాళ్ళు అసలే కనత్తు. కాబోయే మాతృమూర్తిగా నిన్ను, నీకు తోడుగా ఉన్న అమ్మాయిని వదిలేస్తున్నాను, వస్తాను. చూడమ్మా, నీకు మగబిడ్డ పుడితే ఇన్స్పెక్టర్ని చెయ్యి, ఆడపిల్ల పుడితే ఇన్స్పెక్టర్ కిచ్చి పెళ్లి చెయ్యి. అలాగే సార్. ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిగా. చల్లగా వెళ్ళిరండి. సావిత్రి టాటా, నువ్వు వచ్చేస్తావా? మాలిష్ తేల్ మాలిష్, మాలిష్ తేల్ మాలిష్, మాలిష్ తేల్ మాలిష్, మాలిష్ మాలిష్ తేల్ మాలిష్, మాలిష్. మరు నువ్వు నా రూట్ కి వచ్చేసావంటే మరి నీ ఉద్యోగం అది? కట్టుకున్న మొగుడికి దూరం అయిన తర్వాత కలెక్టర్ ఉద్యోగంలో కూడా మజా లేదని తెలిసి ఉద్యోగం మానేసాను. పతివ్రతలు అనాల్సిన డైలాగ్ అన్నావే. అంటే నేను పతివ్రతను కానా? కాదని అవడన్నాడు, కచ్చుచ్చు పొడిసేస్తాను. మీ మనసు నాకు తెలుసండి, మీరు చేస్తున్న మాలిష్ ఉద్యోగం పరువు తక్కువదని అప్పుడు అన్నాను. కానీ భర్త అనేవాడు కసాయి పని చేసినా ఆడదనేది కట్టందించాలన్న నిజం తెలుసుకొని నేను మీ రోడ్కే వచ్చేసాను. ఇది నడి రోడ్ అయిపోయింది కానీ లేకపోతే 100 సార్లు నీకు జై 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 కొట్టేద్దరు. శ్రీదేవి, శ్రీ లోపలికి రండి. మరి నేను, నువ్వు ఇక్కడే ఉండు. మరి మీ దగ్గర చింతకాయ ఇస్తారా? చింతకాయ నా దగ్గర లేదే. పని మాడికి మాడికైందా? లేదు గాని, దేనికి మీరు ఎలా అడుగుతున్నారు? కడుపు ఉన్న ఆడవాళ్ళకి కడుపులో అదలో ఉండి నోరు కూడా అదలో ఉంటే చింతకాయలు తినాలి కదండి. చింతకాయలు తినాలనిపించడం నిజమే, కానీ అది నెల తప్పిన తొలి రోజుల్లో, పురుడయ్యే ముందు రోజుల్లో కాదు. నాకిప్పుడు 8వ నెల. ఇంతకీ మీకు ఇప్పుడు 8వ నెల? పదవి వెళ్దాం. ఏంటక్క? ఏమండక్క, ఉద్యోగం వచ్చేసిందా? ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆఫీసర్ వెధవ నా చేయి పట్టుకున్నాడు.
అమ్మ దొంగ సచ్చినాడా? ఎందుకు తెగించాడు? వాణ్ణి ఉండి వాడి పని చెప్తాను. వద్దు, మనది ఊరు కాదుగా. అయినా మనం అల్లరి చేసుకుని లాభమే ఉంది. నీకన్నిటికీ భయమే. పద వాళ్ళు ఎక్కడ కనపడలేదు. పట్నంలో నాకే అంత కంగారుగా ఉందిరా తమ్ముడు. మరి వీళ్ళు ఏమైపోయారు, ఎక్కడ తిరుగుతున్నారు? అసలే ఇక్కడంతా రౌడీలు, యూనియన్లు. అనే ఓ పని చేస్తే. ఏమిటరా అది? సావిత్రి, ఈ వీధిలో ప్రతి ఇల్లు ఎక్కి చూసిరా, మీ అక్కలు కనిపిస్తారేమో. ఏమా మనం కూడా వెళ్ళి గుమ్మం గుమ్మం ఎత్తుదాం. పెడదామా? బా. బాబు, మీరు ఎక్కున్నారండి? మాది ఈ ఊరేనండి. మా ఆయనతో గొడవ పడి మీ ఊరు వచ్చేశాను. ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతో మీ ఫ్యామిలీని విడదీసిన పాపాత్మురాల్ని, నన్ను క్షమించండి. పర్వాలేదండి. సర్లేండి. మా భార్యలు మీకు ఎక్కడైనా కనిపించారా? మా ఆయనకు ఒకసారి కనపడ్డారట. వాళ్ళు యూనియన్ మెంబర్స్ అనుకున్నారు. ఇప్పుడు నాతో పాటు ఆయన కూడా వెతుకుతున్నారు. మీరు ఎక్కడ ఉండడం ఎందుకు? మా ఇంటికి వచ్చి ఉండండి, మనందరం కలిసి వెతుకుదాం. ఎరా? అలాగే తమ్ముడు. అలాగేనండి. శకుంతల ఇంట్లో ఉంటుందా? ఉండదు. శకుంతల ఎటువంటి ఇంట్లో ఉండదు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజం. ఇది శకుంతల ఇల్లు కాదు. అయితే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? కూర్చోని చెప్తాను. చెబితే గాని కూర్చో, నిజం చెప్పండి. దుర్బుద్ధితో కాదమ్మా, నా కడుపు కక్కుర్తి కోసం తీసుకొచ్చాను. ఏమిటి నీ ఉద్దేశం? ఏం చేద్దామని? నా పరిస్థితి చూడండి. ఈ పేదతనానికి మరొకరికి అపకారం చేసే శక్తి కూడా ఉందేమో. కొంచెం ఆలోచించి చూడండి. అయితే శకుంతలు తెలిసిన ఎందుకు అబద్ధం చెప్పావు? హాస్పిటల్లో నాది చాలే చాలని జీతం. నా బతుక్కి మరి కొంచెం ఆధారం కావాలి. మీరు ఉద్యోగాల కోసం వచ్చారని, శకుంతల్ని వెతుకుతున్నారని మీ మాటలను బట్టి తెలుసుకున్నాను. మీరు చూస్తే వయసులో ఉన్న ఆడవాళ్ళు ఏ అడ్రస్సు లేకుండా ఎంతకని తిరుగుతారు. అందుకే మీకు ఉద్యోగం దొరికే వరకు నా ఇంట్లో ఆశ్రయమిస్తే మీకింత గూడు దొరుకుతుంది. మీరిచ్చే డబ్బులతో నాకింత కూడు పుడుతుంది. అందుకే మీతో అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ పేదరాలి మాటల మీద నమ్మకం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళండి. అమ్మో, ఎంత పెద్ద కారు! మా శకుంతలు కూడా ఇలాంటి కారులోనే వచ్చేదక్క. అరే, ఆవిడ మన ఇంట్లోకి వస్తున్నారక్క. రావే గంగా, దారా చాలా కొంచెం. ఎవరే అమ్మాయిలు? బొమ్మల్లా ఉన్నారు. పొరుగురు నుంచి ఉద్యోగం కోసం వచ్చారు. ఈ అమ్మాయి పేరు శ్రీదేవి. నా పేరు లలిత. మా తల్లి, మీ పేర్లు కూడా ముచ్చటగా ఉన్నాయి. గంగాదేవని నా స్నేహితురాలు. చిన్నప్పటి నుంచి ఒకటిగా తిరిగాం, ఒకటిగా పెరిగాం. రావే, కూర్చో. ఆగండా, ఇప్పుడు కూర్చోండి. పిచ్చి తల్లి. ఆగండి ఆగండి. ఏమైంది? దుమ్ము. ఇప్పుడు కూర్చోండి. మర్యాద మన్నన బాగా తెలిసిన వాళ్లే. ఏం చదువుకున్నావమ్మా? బిఏ పాస్ అయ్యాను. ఆహా, నువ్వు? బిఎస్సీ అగ్నికల్. అదేనండి, పొలాలదునే చదవండి. ఓ, ఆ చదువు నువ్వే చదివావా? నేను కాదు, మా ఆయన. నా తల్లి,
అక్క నువ్వు అమ్మగారితో మాట్లాడుతుండు. ఆయా, మరి మీ స్నేహితురాలకి అంత పెద్ద కారు, బోల్డ్ అని నగలు ఉన్నాయి కదా, మరి ఆవిడ చేతిలో బోల్డ్ అని ఉద్యోగాలు కూడా ఉన్నాయా? ఉండే ఉంటాయి. ఆయా ఆయా, ఆవిడ అడిగి మా అక్కకు ఉద్యోగం, మా ఆయనకు ఉద్యోగం, మా బావగారికి ఉద్యోగం, మూడంటే మూడు అడిగే చాలు. మా గంగని ఎప్పుడూ ఏది అడగలేదు, కానీ అమాయకంగా నువ్వు అడిగే చూస్తుంటే మీ గురించి తప్పకుండా అడుగుతున్నామా. మా మంచయ్య, మాకు ఉద్యోగాలు వచ్చేశాక నీకు ఈ చిరిగిన చీరలు, ఈ పాడు కుంప ఇవేం వద్దు. ఏ అలాగే, మరి వెళ్దామా? వెళ్దాం రా. వాళ్ళు లౌజుల్ లాంటి ఆడపిల్లలు, ఈ మధ్య కాలంలో ఇంత మంచి పిల్లలు మీ కంపెనీలో చేరుండరు. పైగా పల్లెటూరు వాళ్ళు, ఏ గొడవలు కేసులు ఉండవు. ధర పలికించుకోవడానికి ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. ఇంత ఓడలాంటి కారులో నువ్వెప్పుడైనా ఎక్కావా? ఆ పిల్లల్ని ఏ గుడిసినానో అమ్మితే ఎంత ధర వస్తుందో నీకు తెలుసుగా. పెద్ద కంపెనీకి అమ్ముతున్నానని పెద్ద పెద్ద మాటలొద్దు. వాళ్ళిద్దరికి ఎంత కావాలి? 10,000. ఏమిటి 10,000? అసలు 1,000 మొహం ఎప్పుడైనా చూసావా? ఏమిటి నీ ఉద్దేశ్యం? 2,000 ఇస్తాను, ఇద్దరిని పంపించేసాయి. ఆశలేకపోతే నీకు దమ్మిడి దక్కనివ్వను. పైగా అమ్మాయిలిద్దరూ నా చేతిలో ఉంటారు. బెదిరిస్తున్నావా? పోలీసులకు నీ విషయం చెబితే కత్తి నీ గుండెల్లో ఉంటుంది. జాగ్రత్త. డ్రైవర్ కారా, నీలాంటి చాలా మంది దగ్గర కొన్నాను, గీర్వాణం వద్దు. నీ తాహతకు 2,000 ఎక్కువ, ఏమంటావు? నీ మొహం మీదే ఇంకో కంపెనీకి 15,000 అమ్ముతాను, అప్పుడు కలుద్దాం. మీ అమ్మగారు ఈ కారుని వాడా అంటున్నారు, నేను తొట్టి అంటున్నాను. ఈ విషయం దానికి చెప్పు, వస్తాను. సప్లైయర్ సరోజిని తెలుసు కదూ? తెలుసు. దాని దగ్గర ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళిద్దరూ నాకు కావాలి. అవసరమైతే సరోజిని. మీరు అన్నట్టే దాన్ని రేపేస్తాం మేడం. ఏమిటి దౌర్జన్యం? ఎక్కడ అమ్మాయిలు? వాళ్ళ రేటు గంగతో చెప్పాను, డబ్బిచ్చి తీసుకెళ్ళండి. రే, దీనికి డబ్బు కావాలట, పాపం ఇవ్వరా. అమ్మాయిలు పారుకోండి, పారుకోండి. సంసారంలో సత్యాగ్రహాలు జరిపిన సతులారా, సమ్మెలలో సాధింపులలో సత్యభామలారా, బంగారు లేడిని కోరదా పతులకు దూరం అయ్యారా, శీలానికి సీతలే సావిత్రి మాతలే, సుగుణాల యంతులే సుమతి తమయంతులే, అయినా మతి లేని శ్రీమతులే, అయినా మతి లేని శ్రీమతులే. పట్టం వచ్చిన పతివ్రత, పట్టం వచ్చిన పతివ్రత.
ఎవరు మన యూనియన్ మెంబర్లే సార్ మన యూనియన్ మెంబర్ల మరి అలా పరిగెడుతున్నారేంటి ఓ పట్టుబడదాం పీటేంట్రా అవి వచ్చేవాళ్ళు ముగ్గురు మనోళ్ళు ముగ్గురు వెళ్ళండిరా వెళ్ళినంతసేపు లేదు అప్పుడే వెనక్కి వచ్చేసారండి లేకనే వీడికి మూడో నంబర్ నొక్కమా మూడో నంబర్ ఆరో నంబర్ నొక్కమా పేట ఎత్తేంద్రా వెళ్ళిపోదాం శబాష్ నా స్పెషల్ క్వాలిటీ బ్రెయిన్ ని రేసుగుర్రంలా పరిగెత్తించి ఆలోచించగా ఆలోచించగా ఇది ఆత్మహత్య కాదు అని అర్థమవుతుంది నాకు ఆత్మహత్య అయితే ఈపులో కట్టెలా అడిగబడుతుంది సార్ షట్ అప్ ఇదొక మగ చెప్పు పైగా సింగిల్ చెప్పు అంటే హంతకుడికి ఒకే ఒక్క కాలుందన్నమాట కుంటివాడు కుంటి కాలుతోనే ఇంత దారుణమైన మర్డర్ చేశాడు అంటే వాడు చాలా డేంజరస్ ఫెలో అయి ఉండాలి సార్ పక్కింటి వాళ్ళు సార్ చూడండి ఇక్కడ ఒక హత్య జరిగింది మీకు తెలుసు కదా చూడండి ఎంత రక్తమో దీని మీద మీ అభిప్రాయం ఏమిటి మాకేం తెలియదయ్యా రాత్రి మాత్రం చావు కేక వినిపించింది ఐసి అసలు ఎవరెవరు ఉంటున్నారు ఇంట్లో ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందయ్యా రెండు రోజుల క్రితం ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకురావడం చూశాం ఆడవాళ్ళ ఓ కుంటివాడు కూడా వచ్చిండాలే నాకు తెలియదయ్యా నేను చూసింది ఆడపిల్లల్ని వాట్ ఈస్ దిస్ సాక్ష్యం ఉన్నదేమో మగ చెప్పు లోపలికి వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు మొత్తం కన్ఫ్యూషన్ గా ఉండే అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది చిన్న చిన్న కేసులు కూడా క్లిష్టం అయిపోతుంటే ఈ కన్ఫ్యూజన్ చూసి అమెరికా రష్యా వాళ్ళు ఏమనుకుంటారు చిచి సార్ సార్ ఈ సంచులు దొరికాయి ఉండు వీటిని చాలా కేర్ఫుల్ గా సోదా చేస్తాను మై గాడ్ వీళ్ళిద్దరా వీళ్ళిద్దరు పక్కన ఇంకో ఇద్దరున్నారే అయితే హంతకుడు ఒక్కడు కాదు ఇద్దరు కాదు మొత్తం నలుగురు ఎస్ ఈ ఇద్దరు ఆడవాళ్లు చాలా మంచి వాళ్ళు అనుకుని చిన్న సందేశం ఇచ్చి వదిలిపెట్టాను వీళ్ల వెనకాల ఇంకో ఇద్దరున్నారన్నమాట చూస్తుంటే ఇదేదో అంతర్రాష్ట్రీయ ముఠా అనిపిస్తోంది నాకు ఎస్ ఎస్ వీళ్ళకి కావలసింది సందేశాలు కాదు సంఖ్యలు బంధిస్తాను అవసరమైతే పేపర్లో ప్రకటించినా సరే బంధించేస్తాను వీళ్ళని పాపం వీపులో బలంగా దిగబడిపోయింది కత్తి ఆ సమయంలో నేనున్నా రక్షించుండేవాడిని బ్యాడ్ లక్ చూడండి ఇక్కడెవ్వరూ ఏ వస్తువుని ముట్టుకోవడానికి వీల్లేదు నామాలు నువ్వు కూడా అలాగే సార్ అలాగే మందు నిషా కాకపోతే వాళ్ళని చూసిన తర్వాత కూడా తీసుకురాకపోవడం ఏంటి తీసుకురావాలని తట్టలేదు ఎలా తడుతుంది మందు పట్ల ఉన్నారు కదా వాళ్ళకి సాయం చేస్తానని చెప్పి తీరా వాళ్ళు కనపడిన తర్వాత కూడా తీసుకురాలేదని ఏ మొహం పెట్టుకుని చెప్తారండి ఎందుకలా దిగులుగా ఉన్నారు
పిల్లల ఫోటోలు ఇందులో వేశారేమిటి? మీ వాళ్ళిద్దరూ ఒక ఆడదాన్ని హత్య చేశారా? మీరిద్దరూ అంతర్రాష్ట్ర దొంగల ముఠా నాయకులా? మాకేం పర్వాలేదండి, కానీ మా వాళ్ళు హత్య చేశారంటే ఇందులో ఏదో గందరగోళం ఉందండి. మీరేం దిగులు పడకండి, మా నోళ్లు ఊళ్ళోనే ఉన్నారు గనక మీతో పాటు నేను మా యూనియన్ మెంబర్లు రంగంలోకి దిగి వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుంటాం, మీ మీద ఉన్న కేసులు కొట్టించేస్తాం. మీతో పాటు మీ ఫ్యామిలీస్ను కూడా పంపకపోతే నా పేరు కొండలరావే కాదు. ఏం కావాలండి? కడుపుతో వాళ్ళు ఏం తినాలో తెలుసా? తెలియదండి. బోండా దోశ తీసుకురా. అలాగే. ఊరుకో. అక్క చూడు మన ఫోటోలో. లలిత, కొంప మునిగింది. ఏమైంది? ఆయాని హత్య చేశామని పోలీసులు మనల్ని వెతుకుతున్నారట. పిచ్చి వాళ్ళు పాపు, మనకేం తెలియదు. నువ్వు ఒక్క మాట చెప్తే చాలే, ఇదంతా వెర్రిబాగుల పోలీస్ ఇన్స్పెక్టర్ పనే ఉంటుంది. మెదడు టోపీలో ఉంటుంది ఆయనకి, ఆ టోపీ ఎప్పుడు చేతిలో ఉంటుంది. మరి లలిత, ఆ ఇన్స్పెక్టర్ వచ్చాడు, వాడు అసలు పిచ్చివాడు, తలంచుకో. చాలా బాగుంది అక్క. హంతకురాలు, హంతకురాలు, పోలీస్, పోలీస్! సారీ, మేమే పోలీసులు కాదు, ఫాలో మీ. మర్యాదగా లొంగి, మర్యాదగా లొంగి. అమ్మాయి సరెండర్ అయిపో చెప్తున్నా నీకు, సరెండర్. మీ అంత దారి వదలండి నాకు, దారి వదలండి. తప్పించుకుపోయారు ఇద్దరు, తప్పించుకుపోయారు. నువ్వేమిటే ఎంచక్క అతుక్కుపోయావు? సార్, సార్ ఇటు వెళ్ళి ఉంటారు సార్. హంతకురాళ్ళు అటు వెళ్ళే అవకాశం లేదు, డెఫినెట్ గా ఇటు వెళ్ళి ఉంటారు. కమాన్. కుయ్యో ముర్ర అంటుంటే దాని అలా ఈడ్చుకెళ్తావే? ఇది ఇంట్లో ఉన్నంత చెప్పే ఇంటికొక్కమ్మా, ఈదిని పడిందంటే ఊరుకోక అయిపోద్ది. దీని లాక్కెళ్ళి చంపేయడం మా డ్యూటీ. ఇది ఇంట్లో ఉన్నంత చెప్పే ఇంటికొక్కమ్మా, ఈదిని పడిందంటే ఊరుకోక అయిపోద్ది. దీని లాక్కెళ్ళి చంపేయడం మా డ్యూటీ. Stop! చూడండి మాస్టర్లు, ఆ ఫోటోల్లోని అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని సెపరేట్ గా గాని జాయింట్ గా గాని మీకు కనిపించారా? నిజం చెప్పండి లేకపోతే అరెస్ట్ చేస్తాను ఆన్ ది స్పాట్. కనిపించారండి, ఇప్పుడే ఇటువైపుగా వెళుతున్నారు. ఐ సీ. Huh?
ఆడవాళ్ళకి సంబంధించిన వాళ్ళే కదా ఈ మగవాళ్ళిద్దరును. అంతర్రాష్ట్రీయ ముఠా వాళ్ళు వీళ్ళు. మర్యాదగా లొంగిపోండి, లేకపోతే సెక్షన్ 302 కింద అరెస్ట్ చేసి పారేస్తానండి స్పాట్. చూడండి మాస్టర్లు, పోలీస్ కే హాత్ బహుత్ లంబే హోతే హై, ఉస్సే బచ్ కే కోయి కభీ కహీ నహీ జా సక్తే. ఈ రిస్క్ వచ్చేవాడు పట్టు వదిలి విక్రమార్ కూడా ఉన్నాడు రా. తమ్ముడు ఈ కోతిని వాళ్ళ మీదకి వదిలేద్దామా? బాగా ఐడియా సాత్రి. నేను చెప్పిన చెయ్యే వచ్చేస్తారా? వచ్చేస్తారా? ఆగు, అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, మీదకి రాక. ఆగు ఆగు. నామాలు, ఈ కోతి హంతకులతో చాలా సేపటి నుంచి ముందు దీన్ని పట్టుకుంటే మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అవును సార్. పద పట్టుకుందాం. లాభం లేదురా, పద మన బెటాలియన్తో సహా వద్దాం. కమాన్. ఏమండి ఏమండి? ఏమ్మా, ఇద్దరు మొగాళ్ళని చూసారా? అందులో ఒక ఆయన పంచ కట్టుకుని ఉంటారండి, ఇంకో ఆయన ప్యాంట్ వేసుకుని ఉంటారండి, చేతిలో కోతుంటుందండి. ఎవరు వాళ్ళు? ఇద్దరు మగవాళ్ళండి. ఏ, నేను మగాణ్ణి కాదా? ఇది ఇంట్లో ఉన్నంతసేపే ఇంటికొక్కమ్మా, ఈదిని పడిందంటే ఊరుకోక అయిపోద్ది. దీన్ని లాక్కెళ్ళి చంపేయడం మా డ్యూటీ. మసాడా, ఈ వయసులో అమ్మాయిలు కావాల్సి వచ్చా? తప్ప ఏమండి, మమ్మల్ని రక్షించండి, రౌడీలు మమ్మల్ని తరుముకొస్తున్నారు. మా పిచ్చి తల్లే, మీరు రావాల్సిన చోటుకే వచ్చారు. నా చేతిలో పడ్డాక ఏ రౌడీ మిమ్మల్ని ఏం చేయలేడు. ధైర్యంగా ఉండండి. ఏ శకుంతల, శకుంతల, ఏ ఏ శక్కు, చిన్నప్పుడు ఇలాగే నాకు దొరకకుండా పారిపోవాలని చూసేదానివి. ప్రతిసారి నేనే పట్టుకునేదాన్ని, ఆఖరికి ఇవ్వాలి కూడా. అన్నట్టు నీకోసం మేమిద్దరం ఎంతో వెతికామో తెలుసా? పట్నం వచ్చి ఎన్ని కష్టాలు పడిపోయామనుకున్నావు, ఆఖరికి ఇక్కడున్నావన్నమాట. ముగ్గురు రౌడీ వెదాలు సరోజిని చంపేశారు, ఇప్పుడు మా వెంట కూడా పడ్డారు. ఒకప్పుడు నువ్వు నాకు గజ్జలిస్తే ఓ గజ్జ ఎందుకు మోగడం లేదని నిన్ను అడిగాను, అందరూ ఎందుకు నవ్వడం లేదని నువ్వు నన్ను అడిగావు, మోగని గజ్జతో కూడా తమాషా చేయొచ్చునని నువ్వన్నావు. నువ్వు చేస్తున్న తమాషా ఇదేనన్నమాట. శకుంతల, మీ దర్జా చూసి నువ్వేదో మహారాణిలా బతుకుతున్నావు అనుకున్నాను. మనూరొచ్చి అందరికీ అన్ని వస్తువులు పంచిపెడుతుంటే నీ అదృష్టాన్ని మా అందరికీ పంచుతున్నావు అనుకున్నాను, గాని నువ్వు మూటగట్టుకున్న పాపనలో మా అందరికీ వాటా పంచుతున్నావు అనుకోలేదు. నీలాగా బతకాలని కలలు కని అయిన వాళ్ళు కాదన్నా, నువ్వున్నా ఉన్న ధైర్యంతో పట్నం పారిపోయి వచ్చాను. కానీ నువ్వు నొప్పిగా ఉందా?
నాకు నొప్పిగా లేదు. వాళ్ళట్లా విసిరిపడేశారు కదా, కడుపులో బిడ్డకు ఏదన్నా దెబ్బ తగిలింటుందా? వచ్చిన పతివ్రత, పట్నం వచ్చిన పతివ్రత, మన జీవితాలు ఇక్కడ ఎలా కుళ్ళిపోతున్నాయో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మరో ఇద్దరి జీవితాలు భూస్థాపితం కాబోతున్నాయి. ఇక్కడ మనం కుళ్ళిపోవటానికి కారణం ఆ గంగాదేవి. దాన్ని చంపేస్తే ఇనుకోండి, కొండ దొరల తంటోరా, బంగారు శిలకలు రెండు చూశారా? పిలకంతా జడ ఉంది, నలకంతా నడుముంది, పిసరంతా పొగరుంది, సిసలైన సొగసుంది, బస్తి కిస్తి కత్తి కాసి వెతకండో. ఇనుకోండి, కొండ దొరల దండోరా, బంగారు తిలకలు రెండు చూశారా? పిలకంతా జడ ఉంది, నలకంతా నడుముంది, ఇతరంతా పొగరుంది, సిసలైన సొగసుంది, బస్తి కిస్తి కత్తి కాసి వెతకండో. ఇంగ్లీషులో డంగు చేస్తదో దొరసాని, నాటు మాటలో ఘాటుకుంటదో దొరసాని. ఇంగ్లీషులో డంగు చేస్తదో దొరసాని, నాటు మాటలో కాటుకుంటదో దొరసాన్ని. ఓయ్, కాసుల పేరుందండి, కంచి పట్టు చీరండి, రైళ్లల్లో బస్సుల్లో కనబడితే చెప్పండి, ఒళ్ళు కళ్ళు ఒక్కటి చేసుకు వెతకండో. ఇనుకోండి, కొండ దొరల తండోరా, బంగారు తిలకలు రెండు చూశారా? ఓయ్, పిలకంతా జడ ఉంది, నెలకంతా నడుముంది, విసరంతా పొగరుంది, ఇతలైన సొగసుంది, వస్తి గిస్తి కత్తి కాసి వెతకండో. కే పుట్టు మత్సవో చిలకమ్మ, పల్లె సీమకే పచ్చబొట్టుగో చిలకమ్మ. పట్టణాలకే పుట్టు మత్సవో చిలకమ్మ, పల్లె సీమకే పచ్చబొట్టుగో చిలకమ్మ. సినిమాలే చూస్తుందో, షికారులే చేస్తుందో, బజారుకే వచ్చిందో, ఏ బాధలు పడుతుందో, రింగికి నేలకు నిచ్చెన వేసుకు వెతకండో. ఇనుకోండి, కొండ దొరల దండోరా, బంగారు చిలకలు రెండు చూశారా? ఓయ్, పిలకంతా జడ ఉంది, నెలకంతా నడుముంది, పిసరంతా పొగరుంది, ఇతలైన సొగసుంది, బస్తి కిస్తి కస్తి కాసి వెతకంటో. Thank you.
అమ్మకనే తీసుకొచ్చాడు మేడం. రమ్మను. అలాగే రండి రండి. గంగాదేవి గారు గుడ్ మార్నింగ్. మేడం కా సలాం కరో. సలాం అలైకుం. అయితే వీళ్ళకి తెలుగు రాదా? ఎలాగొస్తుందండి? ఫాదర్ పంజాబీ, మదర్ మరాఠీ. వీళ్ళు పుట్టింది మక్కాలో, పెరిగింది మదీనాలో. వీళ్ళకి రెండే భాషలు వచ్చినండి, ఒకటి హిందీ, రెండోది సింధీ. వయసు కాస్త ఎక్కువగా ఉన్నట్టుంది. చేశారండి. అబ్బే, ఈ పుట్టిదానికి 15, ఆ పొడుగుదానికి 16. 4 నెలల క్రితం దాకా చిన్నపిల్లలే, ఈ మధ్యనే పెద్ద మనుషులు అయ్యారు. మీ పేర్లు ఏమిటి? తెలుగులో అడిగితే తెలరా, హిందీలో అడగండి. హిందీ నాకు తెలీదే. ఒక్క ముక్కు కూడా రాదా? అయితేనే సరిగేస్తాను. కిస్మత్ కా అన్మోల్ గడీ కా కాజల్ కా జిస్ దేశ్ మే గంగా బాతీ హై. అంటే మీ పేర్లు మీ నోటితోనే చెప్పండి అంటున్నారు. బోలో బోలో. మేరా నామ్ జంతర్ మంత్ర కి హౌ ఫట్ హై. మేరా నామ్ ఇస్కిందర్ కి మీజా కి కిస్కిందర్ కి లస్కలఫా. అదేమిటి పేర్లు అలా ఉన్నాయి? పేర్లకే ఉందిలే, మార్చుకుందాం. ఈ అమ్మాయి కాస్త పొడవుగా ఉన్నట్టుంది. పొడుగంటే చిన్నప్పుడు చెరుకు మొక్క నవల కింద మింగేసి ఇలాగ ఎదిగిపోయిందండి. అయినా ఇలాంటి గర్ల్స్ అంటేనే షిప్పుల్లో దిగే దొరలు బాగా లైకింగ్ చేస్తారండి. అది సరే, వీళ్ళ రేట్ ఎంత? రేట్ చెప్తాననుకోండి, ఈ కోతి పిల్ల అంటే ఆ ఎర్ర డ్రెస్ అమ్మాయికి ప్రాణం కనుక ఈ కోతి పిల్లలు కూడా ఏదో రేట్ కట్టి తీసేసుకోండి. ఈ కోతి నాకెందుకు గాని, వేరేతో పాటు ఈ అమ్మాయి నవనవలాడుతోంది. ఈ అమ్మాయి రేట్ ఎంత? అమ్మ సంపేశ తల్లి, అది నా సొంత ఓన్ ఫ్యామిలీ, ఒక్కతే పెళ్ళం. కావాలంటే ఆ రేట్ లో 100-200 తగ్గిస్తాను, కానీ దీనికి రేట్ కట్టే మనకి దండం పెడతాను. వాళ్ళ రేటు మనం మాట్లాడుకుందాం. ఎవరెక్కడ? ఎస్ మేడం. ఆ కొత్త అమ్మాయిలు ఉన్న గదిలోకి వీళ్ళని తీసుకెళ్ళు. సెలో సెలో. సరే అబ్బులు, నే చెప్పిందంతా గుర్తుందా? వాళ్ళని బ్రతి వాళ్ళు తీసుకురావద్దు. అలా తీసుకొస్తే మళ్ళీ పారిపోతారు. వాళ్ళకు బుద్ధి వచ్చాకైనా తీసుకురండి, లేదా మీరు బుద్ధి చెప్పైనా తీసుకురండి. ఎవరు మీరు? మా మొగుళ్ళను వదిలేసి పట్నం వచ్చిన ఆడకూతురు అక్క. మీరు పట్నం ఎందుకు వచ్చారు? మోజక్క, పట్నం మీద మోజు. వచ్చిన తర్వాత చచ్చినంత పనైందక్క. ఎవరో చేసిన కూనీ కేసు మా మీద పడిందక్క. చివరికి సాలి గుట్లో ఈగల్లాగా ఈ సాలి కొంపలో చిక్కుకుపోయాం. మేము మీలాగే మా భర్తల మాట వినకుండా తొందరపడి వచ్చేసి తప్పు చేశాం. తప్పంతా నాదే. నేను తొందరపడమే కాకుండా నాతో వచ్చే వరకు మా అక్క ప్రాణాలు తోడేశాను. మేం పట్నం వచ్చిన తర్వాత అడుగుకు ఆపద చొప్పున ప్రతి క్షణం నరకం అనుభవించాం. సొంత ఊరు స్వర్గం లాంటిది. కట్టుకున్న భర్తతో అడవిలో ఉన్న ఆనందం ఉంటుంది తప్ప, భర్తకు దూరమైన తర్వాత పట్నంలో ఉన్న ఆడదాని బ్రతుకు నరకమే అని తెలుసుకుని ఇంటికి పోదాం అనుకుంటే ఈ కొంపలో చిక్కుకున్నాం. మేం చేసిన తప్పుకి మాకే శిక్ష జరగాల్సిందే. కానీ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన మా భర్తలు కూడా మా వల్ల చాలా ఇబ్బందుల్లో పడ్డారు. మీరిన్ని కష్టాలు పడుతూ కూడా మీ భర్తలు ఎంత బాధపడిపోతున్నారు అని ఆలోచిస్తున్నారంటే. నువ్వు మనిషివి కదమ్మా, దేవతవి. నువ్వు కూడా మనిషివి కావే. అమ్మోరివి, అమ్మోరివి. శ్రీదేవి, శ్రీదేవి. శ్రీదేవి ఏమండి, ఏమైంది? మనకు అబ్బాయి పుట్టాక పట్నం వెళ్దామని అప్పుడు మీరు అన్నారు.
ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. అయితే ఇప్పుడు సీమంతపు వేడుకలో ముత్తైదుల దీవెనతో మక్కువ రెండింతలోను చూలాలికి పురిటి నొప్పులను గడచి కేరింతలు విన్న వేళ జన్మ తరించేనని పించును పురిటాలికి. Thank you.
ప్రమాదం జరిగినట్టుండ్రో, పెద్దపెట్టి పారిపోతుంది. కమాన్ సైకిల్స్ గోయింగ్స్, కమాన్. ఆడవాళ్ళ బతుకులు కగ్గెట్టేసే నీకు ప్రమాదం వచ్చిందని పారిపోతావు. దిగ్గ అసహ్యకరమైన న్యూసెన్స్. మీరా మేడం? ఏమిటి, క్షేమంగా ఉన్నారా? ఎరా, ఇంత ఖరీదైన ఇండియన్ లేడీని నడి రోడ్డు మీద పెట్టి న్యూసెన్స్ చేస్తారా? అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే అమర్ ఇలాంటి ఆడవాళ్ళ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నంతకాలం దేశం క్లిష్ట పరిస్థితుల్లోనూ పడిపోతే కృష్ణా నదిలోనూ పడిపోతా. చూడండి ఇన్స్పెక్టర్, వీళ్ళు నన్ను అన్యాయంగా షడప్. ఇదే సాదా సీదా ఆడమనిషి కాదు ఇన్స్పెక్టర్ గారు, ఇది ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలను బుగ్గిపోలు చేసేసింది, కోపం వచ్చిన వాళ్ళు ఎంతో మందిని కూనీలు చేయించేసింది. నేను నమ్మను. ఆవిడ వగలో నాగలో చూసినాడు ఎవడో నమ్మాడులేండి సార్. తమరు ఎతుకుతున్న మనుషుల్ని నేను పట్టి అప్పగింతాను, వాళ్ళు కూనీ కోరలు కారు అని రుజువు చేస్తాను. ఒకసారి తమ జీప్ ఎక్కించి మా ఇద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి, ఆవిడ గారి హిస్టరీ మీకు బోధపడిపోద్ది. రండి మరి జీప్ ఎక్కి. చూడండి మేడం, ఒక మాలిష్ విప్లవకారుడు తనంతట తానుగా జీపులో వస్తానంటున్నాడు అంటే అతను చెప్పేదంటే కొంత నిజాయితీ ఉందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. అతను చెప్పేది అబద్ధమైతే అతను సెంట్రల్ జైలుకి, మీరింటికి. మీరు చెప్పేది అబద్ధమైతే వెళ్ళ పద ఇంటికి మాట్లాడుకుందాం. రండి జీప్ ఎక్కండి. పదవే పద పద. నన్ను చంపొద్దు, హత్యలు మేము కావాలని చేయలేదు, గంగాధర చేయమంటే చేశాం, బతుకు తెరువు కోసం చేశాం. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. నీకేదో గౌరవప్రదమైన ఇండియన్ లేడీ అనుకున్నాను కానీ ఇలాంటి తుచ్ఛమైన నీచమైన చీడ పొడుగు అనుకోలేదు నిన్ను. ఎనీవే, నేను అరెస్ట్ చేస్తున్నాను. డామ్ ఇట్, నన్నే కొరుకుతావా? కానిస్టేబుల్, ఇమ్మీడియట్ గా దీన్ని వ్యాన్ ఎక్కిచ్చేయండి రా, ఎక్కిచ్చేయండి. చూడండి మాస్టర్లు, మీరంతా అంతర్రాష్ట్రీయ ముఠాకి చెందిన వాళ్ళని, మీ భార్యలు హంతకురాళ్ళని అనుమానించి నేను ఇంతకాలం వెంటాడాను. అసలు నిజం ఇప్పటికి తెలుసుకోగలిగాను నేను. ఎనీవే, నన్ను మన్నించండి. బెస్ట్ ఆఫ్ లక్ బోత్. వాల్మీకి రాయలేదు మీ చరిత, రామాయణ గాథ కాదు మీ చరిత. శీలానికి సీతలే, సావిత్రి మాతలే, సుగుణాల ఇంతులే, సుమతి దమయంతులే. హే పతివ్రతా.